అందరికి శనార్తులు, వినాయక చవితి నవరాత్రులు శురు అయినాయి. ఒక రోజు, రెండు రోజులు, ఐదు రోజులు అయిపోయింది. ఈరోజు ఆరో రోజు వినాయకులు, చిన్న చిన్న వినాయకులు అన్ని ట్యాంక్ బండికి ఓతనీయం ఉన్నాయి. కొంతమంది ఏమో పెద్ద పెద్ద వినాయకులు పెట్టిన వాళ్ళు ఏమో 9 రోజులు ఉంచుతారు కదా, 10 రోజులు తీసుకపోతారు. హైదరాబాద్లో గణేశోత్సవ కమిటీ వాళ్ళు ఉంటారు కదా, అదే భాగ్యనగర్ గణేశోత్సవ కమిటీ వాళ్ళు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది. ఇగో ఈడ అల్వాల్ కాడ శ్రీరామ్నగర్ కాలనీ అంట 42 సంవత్సరాలు అయిందట గణేష్ యూత్ అసోసియేషన్ పూర్లందరూ కాల్చి పెట్టిన పెద్ద మండపము. అసలు మండపం చూస్తేనే నాకు ఓ ఏమనే కన్ను చెక్కుమన్నాయి. ఎంత ముద్దుకున్నదో చూడండి, రెండు ఒకసారి లోపలికి ఇట్లా పోయి చూద్దాం. ఒక్కొక్క మండపము నిజంగా ఎంత మంచిగా ఉందా అంటే, ఇక మొత్తం అంశాల మీద స్తంభాలు వేసిండ్రు అమ్మ. 1, 2, 3 అంశాలు ఇటు, 1, 2, 3 అంశాలు అటు. అటు ఒక మండపము, ఇటు ఒక మండపము. పెళ్ళిళ్ళలో ఇట్లా ఈ పొద్దురేపు ఇట్లనే వేస్తున్నారు. పెద్ద పెద్ద షెట్టింగులు వేసుకొని ముద్దుగా వేస్తున్నారు. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. చిటి చిటి నెమలిలో చూస్తాం కానీ ఇది ఇంత పెద్ద నెమలి చూసిండ్రా. ఈ నెమలి పింఛం మీదనే ఇంత పెద్ద బంగళీలు పెట్టిండ్రు అన్నట్టు. మంచిగా ఉన్నది కదా, అంత మొత్తం బంగారం రంగుతోటి షెట్టింగ్ వేసినారు. చెప్పిన కదా సినిమాలోళ్ళు కూడా ఈ పొద్దురేపు ఇంతగానం చేస్తలేరు, కానీ వినాయకుల మండపాల కాడ ఇంతగానం మండపాలల్లో షెట్టింగులు, లైటింగులు, భారీ భారీ షెట్టింగులు వేసి మరీ వేస్తున్నారు. చాలా బాగున్నాయి హైదరాబాద్లో. అల్వాల్ కాడ వినాయకుడు ఇది, రండి ఒక పారు పోయి వినాయకుడిని చూద్దాం. మంచిగా లోపలికి వస్తున్న వినాయకుడిని చూద్దామని, ఇక వినాయకుడిని చూద్దామని వస్తుంటే ఇడేదో వేరే కాన్సెప్టులు కాన్సెప్టులు అని చేస్తున్నారు కదా ఇప్పుడు పోరలు, అట్లా కాన్సెప్టులతోటి ఏతున్నారంట. అగో ఈడొక లింగం ఉన్నదమ్మా స్వామి, నేను చూడకపోతిని. లింగం స్వామి ఉన్నాడు. ఈ స్వామి పేరు సోమనాథ్ టెంపుల్, గుజరాత్ అంట. గుజరాత్లుండే సోమనాథ్ టెంపుల్ గుజరాత్, గుజరాత్ రాష్ట్రము. సోమనాథుడు మంచుకున్నాడు, స్వామికి దండం పెట్టుకొని ముందుకు నడిస్తే మల్లికార్జున తెలంగాణ. అయ్యో ఈ మల్లికార్జున అంటే మన శ్రీశైలంలో ఉండే మల్లికార్జున స్వామి, తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ ఈ స్వామి. ఇప్పుడు అవతల రాష్ట్రంలోకి పోయిడు. మొదలేమో మనకు అంత ఒకటే రాష్ట్రం ఉండి మంచిగా మన తెలుగు రాష్ట్రాలు ఉంటుండే, మన తెలుగు రాష్ట్రమే ఆయన ఇట్లా. ఇగో ఇది ఇంకొక లింగము మహాకాళేశ్వరు, ఇది ఉజ్జయిని. ఉజ్జయినిలు ఉండే మహాకాళేశ్వరు మూడో లింగము. ఇతల బండుకు వస్తే ఓంకారేశ్వరు మధ్యప్రదేశు, ఓంకారేశ్వరు మధ్యప్రదేశు. మధ్యప్రదేశ్ దాటినాక జార్ఖండ్ వైద్యనాథు, వైద్యనాథుడు జార్ఖండ్ కాడ ఆ స్వామి. ఇటు భీమశంకరుడు మహారాష్ట్ర, ఇగో భీమశంకరుడు మహారాష్ట్రలో ఉండే భీమశంకరుని తీసుకొచ్చి పెట్టిండ్రు. ఈ పొద్దురేపు చెప్తున్నా కదా కాన్సెప్టులు కాన్సెప్టులు అంటున్నారని, రకరకాల కాన్సెప్టులు. తమిళనాడు రామేశ్వరము, అయ్యి రామేశ్వరం స్వామి, రామలింగేశ్వరుడు అంటారు ఈ స్వామిని. తమిళనాడులో రామలింగేశ్వరుడు, నాగేశ్వరము నాగేశ్వరు అంటారు ఈ స్వామిని. మొత్తము కాశీ విశ్వనాథుడు. కాశీకి అయితే బాగా ఇష్టం నాకు, పోవాలి. నేను ఇదివరదాకా పోలేదు కాశీకి. ఈ చేపకు పోయేస్తే కాశీ ముచ్చట్లన్నీ ఇట్లా మీకు చెప్తా. ఉత్తరప్రదేశంలో ఉండే కాశీ స్వామికి దండం పెట్టుకుందామండి. కాశీ దిక్కు పోతే మళ్ళీ అయోధ్య దగ్గర అవుతుంది అంటే అటు పోవచ్చు మనం మంచిగా. కాశీ అయోధ్య అన్ని ఒక పరు చూసుకోవచ్చు. త్ర్యంబకేశ్వర్ మహారాష్ట్ర, ఇగో ఈ త్ర్యంబకేశ్వర్లా స్వామి లింగము ఇగో ఈ రూపంలో ఉంటుంది. ఆడ ఎట్లెట్లుంటుందో అట్లట్లా పెట్టినరా అన్నమాట. త్ర్యంబకేశ్వరు మహారాష్ట్ర. అదైనాక కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోనేమో స్వామి ఇగో ఇట్లా ఇట్లుంటాడు. అంటే అది మంచు కొండ లోపల ఉంటాడు కదా స్వామి, అట్లన్నమాట. కృష్ణేశ్వర్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోనే ఎక్కువ జ్యోతిర్లింగాలు ఉన్నట్టున్నాయి చూసినరా. అన్ని రాష్ట్రాలలో కన్నా కూడా మహారాష్ట్రలో 3 ఉన్నాయి నాకు తెలిసి. 3 పడ్డాయి మహారాష్ట్ర, 1, 2, 3 ఉన్నాయి మొత్తానికి. ద్వాదశ జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ పెట్టి మంచిగా పోవుడు వచ్చుడు అన్నీ చేసుకొని తలుపులు గోడలు ఇట్లా బంగారం లెక్క ఇగో ఎంత మంచిగా చేసిండ్రు చూసినరా. చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ దాటి లోపలికి వస్తే అప్పుడు వినాయకుడు ఉన్నాడు. వినాయకుడిని
చూడడానికి లోపలికి వస్తూ ఏమని చిన్న పెద్దగా లైట్ లేదు. దీపాలు చూడుండమ్మా. ఏం కాదు ఇది ముట్టుకుంటే ఇట్లేం కాదు, నీకు కరెంట్కి ఇట్లా షాక్ కొడుతుందేమో అనుకున్నా కానీ ఏం లేదు, మంచుకున్నది. మొత్తం అన్ని ఇట్లా బుగ్గలు పెట్టినరు, పెద్ద మండపం చేసినరు, బంగారు మండపము. ముద్దుగా ఎటు చూస్తే అటు ఇగో తలుపులు, పెద్ద పెద్ద మండపాలు, ముద్దుగా బాగున్నది కదా. ఎటు చూసినా కూడా చిన్న ముద్దుగా లేవమ్మా. ఇంత మంచిగా సెట్టింగులకి ఇట్లా ఇంత మంచిగా పెద్ద పెద్ద స్తంభాలను చేసుకోవచ్చునని, ఇంత పెద్దగిగో గుళ్ళల్లో శిల్పాలు చెక్కుతారు చూసినరా, అగో అట్లా గుళ్ళల్లో శిల్పాలు చెక్కినట్టుగా డిజైన్లు, తామర పువ్వు, స్తంభము చిన్న అందంగా చేస్తలేరు అమ్మ. పెద్ద మండపం ఇది, ఆ లైట్ కాడికంచి చురి వేసి ఈ లైట్ దాకా ఎంత పెద్ద మండపమో చూడండి. మంచిగా వచ్చిన వాళ్ళకు సలగాలి ఇట్లా పెట్టిండ్రు, ఎందుకంటే వేడి అయితే వస్తారు ఇట్లా లోపలంతా తిరిగేసరికి క్షణమంది ఉంటే ఇట్లా వేడవుతుందని ఫ్యాన్లకి ఇట్లా పెట్టిండ్రు. ఇగో వినాయకుడి మంచిగా స్వామి చేతులలో అడ్డున్నది, వినాయకుడు నిమ్మలంగా కూర్చున్నాడు, మంచుగున్నది. రండి దండం పెట్టుకోండి మీరు ఇట్లా అల్వాళ్ళ శ్రీరామ్ నగర్ కాలనీలో 42 సంవత్సరాలు అయిందంట. ఆ సందర్భంగా ఇంత పెద్ద స్వామిని పెట్టిండ్రు, స్వామిని పెద్దగా పెట్టుడే కాదు ఇంత పెద్ద మండపం వేసిండ్రు, మండపంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలను పెట్టిండ్రు. ముద్దుగా అనిపించింది, మంచిగున్నది. అన్ని లింగాలను చూసి మంచిగా దండం పెట్టుకుంటారు కదా. ఇక తండ్రిని చూసినాము, ఇక కొడుకును కూడా చూడండి, కొడుకు కూడా దండం పెట్టుకోండి. చాలా పెద్ద వినాయకుడు. ఆరు జ్యోతిర్లింగాలు ఈడు కొడిచినాయి, మళ్ళీ ఈడికేంచి ఆరు జ్యోతిర్లింగాలు ఆటోడుస్తాయి. కానీ నడిమిట్లు అక్కడ చూడండి ఒకసారి, కాళ్ళు చెక్కుమంటున్నాయి కదా. చెక్కుమనుడు కాదు, కాళ్ళకేంచి నీళ్ళు రావాలి. ఎందుకంటే అమర్నాథుల ఐస్ గడ్డతోటి లింగం అవుతుంది కదా, మన వాళ్ళు అందరు యాత్రకు పోతారు చూడండి ఈడికేంచి ఆడికి. ఆగో ఆ అమర్నాథ లింగాన్ని పెట్టిండ్రు అమ్మ, మంచిగా ఇంత మంచిగా గుహ తయారు చేసిండ్రు. ఆ గుహలో అమర్నాథు ఐస్ లింగం ఉంటుంది, అంటే ఐసు లింగముండు కాదు ఐసుగడ్డతోటే, అంటే అక్కడ అంతా ఐసు ఉంటుంది కదా. మనం అంటే కిందికి ఉంటాం కాబట్టి వేడిగా ఉంటుంది, మనకు మీదకుండేటోళ్ళకు అందరికీ శోన సల్లగా ఉంటుంది. అక్కడ అంతా ఐసు వానబడుతుంది, ఐసుగడ్డ లెక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ పోయేటోళ్ళు అందరూ చలికోట్లు అవి ఇవి వేసుకొని పోతారు అమర్నాథ్ పోయేటోళ్ళు. ఆగో ఐసుతోటి లింగము అమర్నాథ్ లింగం పెట్టిండ్రు. మీద కైలాస పర్వతము, మౌంట్ కైలాస అని రాసిండ్రు కదా, మీద కైలాస పర్వతము. ఇగో కింద అమర్నాథుడు, ఈడికేంచి మళ్ళీ వస్తే ఇగో రామేశ్వరము, నాగేశ్వరము, కాశీ విశ్వనాథుడు. మళ్ళీ అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. 12 జ్యోతిర్లింగాలు కాకుండా అమర్నాథుని యాత్రకు పోతారు పబ్లిక్. చార్ధామ్ యాత్ర అంటారు కదా, అమర్నాథ్ కేదార్నాథ్ అనుకుంటూ పోతారు చూడండి. అగో అటు చార్ధామ్ యాత్రలో అమర్నాథుడు ఉంటాడు, ఆ స్వామిని గిట్ల పెట్టినారు. మంచిగా దినాము ఐసుతోటి ఉంటాడు కాబట్టి స్వామి ఐసుతోటి తయారు చేసి పెట్టిండ్రు. మంచిగా చాలా మంచిగా అనిపించింది. ఇటువంటి ముచ్చట్లను చూస్తుంటే ఎవరు కాస్త ఈ ఆలోచనలు, ఎవరు చేస్తారు ఇంత కష్టం, ఎవరు వాడతారు, ఎవరి కూలి గిడుతుంది ఏంటి అని ముచ్చట్లు అన్ని నా బుర్రంతా తలుస్తుంటాయి ఇట్లా మొత్తం పురుగు తిరిగినట్టు. వచ్చిన ఇడికి వినాయకుని కాడికి ఒక పారు పొరలను అడుగుదాము, ఏంది కథ ఏం సంగతి అని. ఏం పెడతామని నీ పేరు? వంశీ. ఇది శ్రీరామ్ నగర్లో మంచిగా ఉన్నది వినాయకుడు, పెద్ద మండపం పెట్టిండ్రు. అంటే వచ్చిన తమ ఎంతమంది గుడి పెట్టిండ్రు ఇదంతా? నలభై రెండో సంవత్సరం అని ఇంత పెద్ద షెట్టింగులు చేసిండ్రా, లేకుంటే ప్రతి సంవత్సరం చేస్తారా? ప్రతి సంవత్సరం ఇట్లానే చేస్తాము పెద్దగా. పనికి తిరుపతి బాలాజీ పెట్టినాం అక్కడ 7 ద్వారాలలో. నేను రాకపోతే
ఈసారేమో 12 జ్యోతిర్లింగాలు పెట్టి అమర్నాథ్ లింగం. ఇట్లా ఎవరు ఆలోచన చేస్తారు తమ్ ఇట్లా తిరుపతి పెట్టాలి, అమర్నాథ్ పెట్టాలి, ఇట్లాంటి ఆలోచన ఎవరికి వస్తుంది? మరి ప్రతిసారి ఒక్కొక్క కాన్సెప్ట్ పెట్టాలి భక్తులకి, కొంచెం డిఫరెంట్గా అనిపించాలని అట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ ఆలోచించి పెడతా ఉంటాం. భక్తులకు డిఫరెంట్ అనిపించాలని ఒక్కొక్క కాన్సెప్ట్ ఆలోచిస్తారంట. నీ పేరు తమ్మి, నీ పేరేంది? రోషన్. రోషన్, ఎట్లా అనిపిస్తున్నది వినాయకుని కాడ? ఏం చేస్తావు నువ్వేం పని చేస్తావు ఇడ? రోజు పొద్దున పూజ సామాన్ తీసుకొస్తాము, మా మండపం సాఫ్ చేస్తాము. అంటే ఇంకా రోజు క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా పూజకి, భక్తులు వచ్చి దర్శనం చేసుకోనికి. అక్కడ కూడా మీరు అమర్నాథ్ కడు చూసిరా, ఐస్ రోజు తెచ్చి పెట్టడము, మళ్ళీ సాయంత్రం రీఫ్రెష్ చేసి వేరేది పెట్టడం. అర్థం ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ అంటే జ్యోతిర్లింగాలతో మళ్ళీ అమర్నాథ్ ఎందుకు పెట్టిండ్రు? అంటే అమర్నాథ్ దాంతోనే ఆ కాన్సెప్ట్, శివుడు ఆ లింగాలతో శివుడు ఉండే కాన్సెప్ట్ అని చెప్పేసి అట్లా. అమర్నాథ్ వరకు వెళ్ళలేరు కదా జనాలు, ఇక్కడ వచ్చి చూస్తారు అన్నట్టు ఇక్కడ పెట్టారు. వెళ్ళలేరు కాబట్టి ఇందాక వచ్చి చూస్తారంట. నీ పేరెంత? నా పేరు ఆదిత్య అండి. ఆదిత్య, ఏం చేస్తావు? నేను ఐటీ ఎంప్లాయీని. ఐటీ ఎంప్లాయీ, మరి సేవకాస్తున్నావు నీ కొలువు దుమ్మనేనా? అదేం లేదు, పొద్దున పూటకు మార్చుకున్నాయి సేవ కోసం. పొద్దున సాయంత్రం చేస్తూ ఉంటాం, మధ్య టైంలో పని చేసుకుంటాం. నేను జిమ్ లో పని చేస్తాను. జిమ్ లో పని చేస్తాను. తమ్ముని చూస్తే ఎరకైతున్నా జిమ్ లో పని చేస్తాను. కాండల వీరు లెక్క. నువ్వు తమ్మి నువ్వేం చేస్తావు? నేను ఒక బ్యాంక్ లో వర్క్ చేస్తా. అండ్ ఈయన చెప్పినట్టు ప్రతి సంవత్సరం ఎంత వర్క్ ఉన్నా మా దగ్గర మీరు చూసుకుంటే, స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకొని ఎంప్లాయీస్ బిజినెస్ మెన్ అందరు ఉన్నారు. ఎంత బిజీ ఉన్నా కూడా అట్లీస్ట్ గంట రెండు గంటలు వచ్చి స్వామికి సేవ చేసుకొని వెళ్తారు. అదే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది. అండ్ ఫ్యూచర్ కూడా మాది ఈ దేవుడే మంచిగా చూసుకుంటాడని చెప్పి గట్టి నమ్మకం ఉంది మాకు. నియానికైతే పోరలు, ఈ పొద్దు రేపు పోరలు, ఇప్పుడు ఊతుపోరలు అంటారు కదా, ఊతుపోరలకు అస్సలు దైవ భక్తి లేదు, పాడు లేదు, పోరలు ఒకటే తిరుగుడు తాగుడు అని అనుకుంటుంటే నేను ఒకప్పుడు. కానీ హైదరాబాద్లో పోరలను చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత ఏం పని ఉన్నా లీవ్ పెట్టుకుంటాము, లేకుంటే మధ్యాహ్నం పని చేసుకుంటాం, సాయంత్రం పని చేసుకుంటాం. కానీ భక్తితోటి స్వామిని కొలుచుకుంటాం, రెండు గంటలన్నా వచ్చి సేవ చేసుకుంటాము, స్వామే మమ్మల్ని ముందుకు ఇట్లా మంచిగా చూస్తాడు అన్న ఆలోచనతో ఉండమని చెప్తున్నారు. మీ భక్తులు మంచిగా, మీ భక్తి ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాం. మీ భక్తులు అన్ని చల్లగుండాలి. ఎందుకంటే అందరికి అవకాశం దొరకదు 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడానికి. అన్ని ఇక్కడనే చూపిస్తామని ఒక కాన్సెప్ట్ ఆలోచించి పెట్టినాం అమర్నాథ్ జ్యోతిర్లింగాలు. పిల్లలందరితో మాట్లాడినాక చూడడానికి వచ్చిన పబ్లిక్ గిట్లు ఉన్నారు. తమ్ముడు నమస్తే, బాగున్నావా? నమస్కారం అండి. ఎట్లున్నావు, ఏం కథ? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. ఏంది వినాయకుని కాడికి వచ్చిండ్రు పొద్దు? మీకు అంగనే దినామీ తిరుగుడేనాయిగా వినాయకులకు కూడా? ఎందుకంటే ఈ వినాయక నవరాత్రులు ఉన్నన్ని రోజులు కూడా ఉన్నటువంటి వినాయకుల్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతి కదా. ఏమన్నా ఎరకనా తమ్మి నీకు మరి వినాయకుని గురించి? వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతీక, వినాయకుడు అంటేనే చైతన్యానికి ప్రతీక. ఆయన లంబోదరం జ్ఞానానికి ప్రతీక. ఎక్కువ వినవని చెప్పేటటువంటి ఆ చాటలంత చెవులు, ప్రతి అంశాన్ని సునిశితంగా చూడమని చెప్పేటటువంటి ఆ చిన్న చిన్న కళ్ళు జ్ఞానానికి ప్రతీక అయినటువంటి దంతం. వినాయకుడి యొక్క ప్రతి అంశము మానవాళికి ఏదో ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటిదే. అందుకే వినాయకుడు అంటే ఆబాల గోపాలం ఇష్టంగా జరుపుకునేటటువంటి పండగ. ఇవాళ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలు కూడా వినాయకుని బయట నిలబెట్టుకుంటున్నారు. 40 సంవత్సరాల దాకా కూడా యువజన సంఘాలు కూడా వినాయకుని నిలబెడుతూ ఉన్నాయి. మనం ఖైరతాబాద్ గణేష్ని కూడా చూస్తూ ఉన్నాం. 70 ఏళ్ళు అంటే అవునండి, 70 ఏళ్ళు నువ్వు నిలబెడుతున్నట. నిన్న ఖైరతాబాద్ కాడ ట్యాంక్ బండి కాడ పూర్ల దీన్ని చూసిన ఉస్కుల పూరలు అందరు ఉస్కులలో నిలబెట్టినట్ట వినాయకుని తీసుకొని నిమజ్జనం చేయనికే వచ్చిండ్రు. వాళ్ళందరిని అడిగితే వాళ్ళకు ఎవరెవరికి దోషిన ముచ్చట వాళ్ళు చెప్పినారు. మీ పేరు అడగకపోతే నేను సార్? నా పేరు భానుప్రకాష్ అండి. భానుప్రకాష్ గారు, భానుప్రకాష్ సారు మంచిగా చెప్పిండు ముచ్చట వినాయకుడు ఎందుకుంటాడు అట్లా. ఆయన పేద కోట ఆలోచన ఏంది, పేద కాన్ల ఆలోచన ఏంది, చిన్న 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 కాన్ల ఆలోచన ఏంది, పెద్ద పెద్ద చెవుల ఆలోచన ఏంది అనేది. ఏం పని చేస్తావు? నేను టీచర్నండి. అందుకనే ఎరక ఇవన్నీ లేకపోతే ఎట్లా ఎరక అవుతుండే కాదా? అవునండి. ఎక్కడికెళ్ళి వచ్చినా తమ్మి? నేను అల్వాల్కెళ్ళే వచ్చాను. అల్వాల్ వెళ్ళి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి? సేవ చేయడానికి వస్తున్నావా, చూడడానికి వస్తున్నావా? సేవ చేయడానికి వస్తున్నావు. సేవ చేయడానికి వస్తుండ్రు అంటే కొంచెం కూరలు అందరు చూడండి అమ్మ ముద్దుగా. ఇగో నువ్వు కూడా సేవకే నారా చిన్నడా? నీ పేరు వంశీ. వంశీ నువ్వు విఘ్నేష్ చదువుకుంటున్నావా? సెకండ్ ఇయర్ ఇంటర్. ఇంటర్ సెకండ్ ఇయర్? నువ్వు సెకండ్ ఇయర్. పూరలంతా చదువుకున్న పూరలు అందరూ సేవ సేవ అనుకుంటూ దేవుని కాడుకొస్తుంది. ఎంత మంచి పూరలు చూసినారమ్మా. అమ్మ నమస్తే. నమస్కారం అండి. ఇక్కడ ప్రతి ఇయర్ చాలా బాగా పెడతారండి. మాది అల్వాలే, గణేష్ బేకరీ దగ్గర ఉంటాము.
గణేష్ బేకరీ దగ్గర ఉంటుంది. నువ్వు ఏం చేస్తావమ్మా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. దేవుని చూడడానికి వచ్చినానికి వచ్చానండి. దేవుని చూడడానికి వచ్చిందంటే వచ్చిన వాళ్ళు అంత సంతోషంతో మంచిగా దండం పెట్టుకుంటున్నారు, అట్లా తిరుగుతున్నారు నడవండి. ఇక మనం ఇంకొక వినాయకుని కాడికి పోదామండి. అల్వాల్కాడ వినాయకుడిని చూసినాక పోతపోత తొవ్వల బోయినపల్లిలో ఇంకొక పేద వినాయకుడు చంద్రవ్వ అంటే సుత్తమంటని వచ్చిన హనుమాన్ సేన గణేష్ మండల అని పేద వినాయకుడు. పెద్ద మండపము పేద గుడి లెక్క కట్టిండ్రు చాలా మంచిగున్నది బాగున్నది. సుత్తమంటని వచ్చిన వినాయకుడే కాదు వినాయకుడి విగ్రహం కూడా చాలా పెద్దగున్నదంట. ఇగో మంచిగున్నది అమ్మ, పెద్ద మాళ్ళకు పోతున్నట్టు అనిపిస్తున్నది నాకైతే. గలమలు చూడండి ఎంత ముద్దుకున్నాయో బంగారు గలమలు. లోపటికి వస్తే మంచిగా స్వామి కనబడ్డాడు వినాయకుడు. వినాయకుడి పక్కకు అటు ఇటు ఇద్దరు దేవతలను పెట్టుకొని వినాయకుడు అంటేనే మనకు అందరికీ తెలుసు విద్యను బుద్ధిని ఇచ్చే స్వామి అని. కానీ వినాయకుడిని దీపావళి అప్పుడు ఎట్లా మొక్కుతారు? స్వామి పక్కకు లక్ష్మీదేవిని పెట్టుకొని, స్వామి పక్కకు సరస్వతి మాతని పెట్టుకొని కొలుసుకుంటారు. అట్లా బిజినెస్లు చేసేట వాళ్ళు అందరూ వ్యాపారం వ్యాపారం అంటారు కదా, వ్యాపారాలు చేసేటోళ్ళు బిజినెస్లు చేసేటోళ్ళు అందరూ లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతి మాత ఇట్లనే నడిమిట్లో పెట్టుకొని మంచిగా పూజ చేస్తారు. అయితే దీపావళి అప్పుడు చేసేది ఏంటంటే నడిమిట్లు లక్ష్మీదేవి ఉంటుంది, అటు పక్కకు సరస్వతి దేవి ఉంటుంది, ఇటు పక్కకు వినాయకుడు ఉంటాడు. యువతల బంధుకు చూడండి ఒకసారి లక్ష్మీదేవి దిక్కు తెల్ల ఏనుగు, ఏనుగు ఏనుగు నల్లానా ఏనుగు కొమ్ములు తెల్లానా అని చిన్నప్పుడు పూర్లందరూ చదువుతుంటే ముద్దుగా అనిపిస్తుండే. ఇగో ఏనుగు మంచిగా కదులుతున్నది అమ్మ, తొలకాయ ఇట్లా ఊపుతున్నది నన్ను చూసి. చంద్రవ్వ నా పేరు, నేను వచ్చిన చూడనికే మంచిగున్నది. ఏమన్నా అంటారా తమ్మి ముట్టుకుంటే? ఓ స్వామి నీకు దండము. మంచిగా ఇగో ఈ చేపకు వచ్చిన మల్ల చేపకు గిట్లు వస్తా చెప్పాలని అంటారు దేవుని కాడికి పోయినప్పుడు. మనుషుల మధ్యనే దూరాన్ని పెంచనే నీ గుడి గంటలే ఏడాది మోగలే తల్లిన టస్కర్లో నిన్ను ఊరేగించి తిరాకైన స్టెప్పులతో మూగిపోతివే నీ తొండముతోటి మా గండము తీర్చి మాంతగా ఉండవయ్యమో బొచ్చా గణపయ్యా మోరియా 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 మా బొచ్చా గణపయ్యా గయా మోరియా 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 ముషికా వాహనా గయా. అమ్మవారిని చూసినరా లక్ష్మీదేవి మంచిగాగో బింద నిండా వరహాలతోటి నాణ్యాలతోటి కూసున్నది అమ్మవారు లక్ష్మీదేవి. అమ్మవారు మంచిగా తామర పువ్వులో కూసుని ముద్దుగా నిమ్మలంగ మీద పువ్వులు పట్టుకున్నది అభయముద్ర పెట్టింది. అంటే మీకు అందరికీ నేనున్న బెట ఏం భయమేం లేదని చెప్పేది అభయముద్ర అంటారు కదా, ఇట్లా పెడతారు దేవుళ్ళందరూ పెట్టేది అభయముద్ర అంటారు. పంతలు చెప్తాడు మా ఊళ్ళో నాకు ఎరక అభయముద్ర పెట్టింది అమ్మవారు. ఇగో లక్ష్మీదేవతకు వాహనం ఉంటుంది అదే గుడ్లగూబ. సరస్వతి మాతకేమో హంస ఉంటుంది, లక్ష్మీదేవికి ఏమో గుడ్లగూబ ఉంటుంది. వినాయకునికి అయితే ఎలక మనకు అందరికీ ఎరకనే కదా. ఇగో లక్ష్మీదేవి దగ్గర గుడ్లగూబ మంచిగున్నది అమ్మ. అయ్యో రెక్కలకి ఇట్లా ముద్దుగా అనిపిస్తుంది ఇట్లా ముట్టుకుంటే బాగున్నది. పెద్ద గుడ్లగూబలు పెట్టింది, చిన్న పొరలు వస్తే ముద్దుగా చూపిస్తే మంచిగా సంతోషపడతారు కదా పొరలు. వినాయకుని చూద్దాం అటు బంధువు ఇట్లా పోదాం. వినాయకుని చూడండి ఎంత పెద్ద విగ్రహము. విగ్రహాన్ని చూస్తుంటే నాకైతే ముద్దుగా అనిపిస్తున్నది. దగ్గర దగ్గర నాకు ఎరుకుండేది 15-20 అడుగుల విగ్రహం ఉంటుంది. వినాయకుని మీద లైట్లు వీటిని ఏమో అంటారు జూమర్లు అంటారు జూమర్లు, ఆ లైట్లు లైట్లతో జూమర్లు చాలా మంచిగా అనిపిస్తున్నది. ఇగో ఇటు బాందుకు వచ్చిన ఈడ అమ్మవారిని చూడండి ఒకపారి. సరస్వతి మాత సాధువుల తల్లి, సరస్వతి మాత కళలకు పుట్టినీళ్ళు, సరస్వతి మాత చేతులు అంటారు కదా. ఇగో అమ్మవారి పాదాలకు దండం పెట్టుకొని మంచిగా తెల్ల కమలంల తెలతామర పువ్వు కమలం అంటే ఏమడదో కాదు నాకు, మా ఊళ్ళో పంతులలో అందరూ చెప్తుంటారు అన్ని వింటుంటాం కాబట్టి మా కేరక తెల్ల కమలం అంటే తెల్ల తామర పువ్వుల అమ్మవారు తెల్ల చీర ధవల వస్త్రాలు అంటారు కదా, అట్లా తెల్ల చీర కట్టుకొని
మంచిగా వీణ పట్టుకొని కూర్చున్నది. ఒక చేతుల పుస్తకం గిట్లున్న చూడండి. పోర్లకు బాగా చదువు రావాలంటే సరస్వతి దేవిని కొలుసుకోవాలి. అమ్మవారికి దండం పెట్టుకుంటే మంచిగా చదువు వస్తుంది. అమ్మ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సరస్వతి మాత ఈమెకు కోపం వచ్చిన సందర్భాలు, ఈమె అలిగిన సందర్భాలు ఇసుంటే ఏమీ మనం వినము. పార్వతీమాత కోపం వచ్చిందని, లక్ష్మీదేవికి కోపం వచ్చిందని వింటాం, కానీ సరస్వతి మాత కోపం వచ్చిందని ముచ్చట ఉండదు. ఎందుకంటే ఆమె చదువుల తల్లి బాగా చదువుకున్నది కదా, జ్ఞానం ఎక్కువ. అందుకని ఆమె ఎవరి మీద కోపం పడదు. ఏది ఏం చేయాలి ఏం కథ అనేది ఆమె కెరక. ఇటు బాంధకు కూడా ఇంకొక ఏనుగున్నది ముద్దుగా. అయ్యో బాగున్నాడమ్మా ముద్దుగా ఏనుగు. నేనున్నా నేనున్నా అనుకుంటూ ఊపుతున్నట్టున్నది. ఇది బాగున్నది కదా. పోరలు అందరూ ఈ ఏనుగులను, కదులుతున్న ఏనుగులను, తలలు ఊపుతున్న ఏనుగులను చూడనికనే ఒక పార అటు బాంధకు చూడండి. పోరలు ఎంతమంది ఉన్నారో. ఏనుగులను చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ, దేవుణ్ణి చూడడానికి వచ్చిన పెద్దోళ్ళు తక్కువ. మొత్తం పోరలే ఉన్నారు ఇడ. అందరూ మంచిగా వినాయక చవితి అంటేనే స్వామివారి దర్శనం చేసుకొని స్వామికి మంచిగా మొక్కుకొని నిమ్మలంగా అయ్య దర్శనంతో పాటు అయ్య దీవెన గిట్లా అందుకోవాలని 9 రోజులు ముద్దుగా ఎక్కడెక్కడ విగ్రహాలు ఉంటే అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. అట్లా ఈ గల్లికి సంబంధించిన వాళ్ళు, ఈ బోయినపల్లికి సంబంధించిన స్వాములు అందరూ వచ్చిండ్రు. అట్లనే ఈ బోయినపల్లికి సంబంధించినటువంటి పబ్లిక్ అందరు వచ్చి స్వామిని చూస్తున్నారు. ఇది ఈడ ముచ్చట హనుమాన్ సేన గణేష్ మండలి. ఇది మీదికెంచి దేవకన్యలు చూడండి అమ్మ మంచిగా దండలు పట్టుకొని వస్తున్నారు. వినాయకుడు భూమి మీదకి 11 రోజుల కోసం వస్తాడంట. వచ్చి మనల్ని అందరినీ దీవించి మనందరం చేసే పూజలను అందుకొని 11 రోజుల నుండి నిమ్మలంగా మళ్ళీ గంగమ్మ దగ్గరికి పోయి గంగమ్మ తాటికెంచి మళ్ళీ గౌరమ్మ దగ్గరికి పోతాడు. కాబట్టి ఆ దండలు ఏనిక మీదకెంచి దేవకన్యలు ఇట్లా వస్తున్నారు. బాగున్నదమ్మ. నీ పేరెంత? మీ పేరు పప్పు పటేల్. పప్పు పటేల్? పప్పు పటేల్ గణపతి అంటే ఇదేనా? ఇదే ఇదే ఇదే. నీ పేరుతో బాగా ఫేమస్ అయింది. అవునక్క, ప్రతి సంవత్సరం చేస్తా, బాగా చేస్తా. ఈ ఆలోచన ఎవరికి మీ మొత్తం ఇంత చెయ్యాలి, ఇట్లా ఇసుంటి విగ్రహాలు పెట్టాలి ఇంత పెద్దగా? ఇక ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెరైటీ పెడతాం కదా అక్క. ఇక ఈసారి ఇట్లా అనుకున్నాం. ఫోటోలు ఉంటుంది కదా మన ఫోటో, ఇళ్ళ ఫోటో ఉంటుంది, లక్ష్మీదేవి సరస్వతి దేవి గిట్ ఉంటుంది కదా. ఇక అట్లా ఫోటో చూసే చేయించినాం. ఇక ఫోటో చూసి చేయించి ఇట్లా ఎవరన్నా ఆలోచన ఇచ్చుడు, దానికి ఇంత అవుతుంది ఇట్లా చేస్తాము అని అనుడు. కాన్సెప్టులు కాన్సెప్టులు అని పబ్లిక్ అంతా కాన్సెప్టుల మీద పోతున్నారు. అవన్నీ ఏం లేవక్క, మనకి ఏదనిపిస్తుంది చేయడమే. మంచిగా జరిగితే వినాయకుని కోసం ఇది మంచి ఉంటుంది అంటే అది చేయడమే. ఇక అంతే అంతే. ఎవరు చేసిన మీరు అంత డిజైన్ డిజైన్ అంతా? ఈ డెకరేషన్ మనకు 14 సంవత్సరాల నుంచి చేస్తాడు కరుణాకర్ అని, ఆయనే చేసిండు. లైటింగ్ కూడా ఇక రెగ్యులర్ వాళ్ళే చేస్తారు అంతా. ఒక్కొక్క సంవత్సరం కొత్త కొత్తగా చిన్న జూమర్లు లేవు తమ్మి. ఇదంతా పెట్టాలి, ఇదంతా చేయాలంటే ఖర్చు ఎంత అయితే ఉండొచ్చు? 30 లక్షలు అవుతుంది. 30 లక్షలు అవుతుంది తమ్మి. ఇది నీవు ఒక్కదేనా లేకుంటే పబ్లిక్ అంత దగ్గర వచ్చి అంత తీస్తారా? పబ్లిక్ కూడా ఉంటుంది, మొత్తానికి మా ఒక్కోదే ఉంటుంది, నా ఒక్కదే ఉంటుంది. ఇక చిన్నప్పటి నుంచి షోకు వినాయకునికి చేయాలని ఇక అట్లా అని ప్రతి సంవత్సరం చేస్తా. మంచిగా. నువ్వేం చేస్తావు మారా? నాది కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, మంచి తాతల ఆస్తులు ఉన్నాయి బాగా. విద్యాసాగర్ పటేల్. విద్యాసాగర్ పటేల్ ఎక్కడ వాళ్ళన్నా మీరు? ఎవరు? మా తాత ముత్తాత స్థాపించింది ఇదే హైదరాబాద్ వాళ్ళే బోయినపల్లి. అన్న ఇప్పుడు నీ హయాంలకెంచి చేస్తుంటారా లేకుంటే కొడుకు వచ్చినాక చిన్న ఉన్నప్పట్లో? మొదలు ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉన్నాక నా కొడుకు స్టార్ట్ చేసిండు. ఇది ఏం లేపింది? హైదరాబాద్ లో వినాయకులను తీయాలన్నా వినాయకులను చేయాలన్నా హైదరాబాద్ వాళ్ళే అంటారు. అట్లా ఒక్కొక్క ఏరియా కంటే ఇంకొక ఏరియా పెద్దగా ఉంటుంది, ఇంకొక ఏరియా కంటే ఇంకొక ఏరియా పెద్దగా ఉంటుంది. ఒకరిని మించి ఒకరు చేస్తుంటారు. మీరు ఎవరికైనా పోటీ పడదాం అనుకుంటారా? పోటీకి ఏం లేదు. మా తమ్ముడు వాళ్ళ దేవుడు దయచేస్తున్నాడు, వాళ్ళ శాయశక్తులు ఆ దేవుడు ఇమ్మడి నడిపిస్తున్నాడు. ఆయన దయ వల్ల వాడు చేస్తున్నాడు, మాకు సంతోషం అంతే. అంతే ఎవరితో కాంపిటీ పోటీలు ఏమి పోటీ దేవుడు కాడే పోటీ ఏం లేదు. భక్తి పూజలు
పెడతాము. ఇప్పుడు మరి లడ్డూలు గిట్టలు వ్యాలమేశుడు అవన్నీ ఎందుకు అక్క, మొత్తం మనం పెట్టుకున్నాం ఇంకా పైసలు ఎందుకు మనకు వేలం గిట్ట, అవన్నీ అవన్నీ ఏమొద్దు, మనతో ఎంత అవుతుందో అంత చేస్తాం భగవంతునికి. బొంబాయి నుండి వస్తాం అక్క వినాయకుడిని. ఇది 10వ సంవత్సరం. ఎన్ని అడుగులు ఉంటాయి? 15 అడుగులు ఉంది. 15 అడుగులు, 10 ప్రతి సంవత్సరం బొంబాయి నుంచే తెస్తాము. ఈ సంవత్సరం ఇట్లా కొత్తగా అనుకున్నాం మన ఐరావత్. ఇప్పుడు ఇప్పుడు నువ్వు అనుకోని బొంబాయి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు మార్చిలో పోయినా పోయి ఇట్లా అనుకుంటున్నాను నేనంటే వాళ్ళు స్కెచ్ చేస్తారు అక్క. స్కెచ్ చేసి అట్లనే మనకు తయారు చేసి ఇస్తారు. మనం ఆ నుంచి ఒక నెల అయింది తీసుకొచ్చి తీసుకొచ్చి మొత్తం సెట్టింగ్ గిట్ట చేయడానికి ఒక 15 రోజులు అయింది. కూలీలు ఏం చేయరు మాకు, నా ఫ్రెండ్స్ మా పిల్లలు 35 మంది దాకా టీం ఉంటది. వీళ్ళంతా అల్ సుధరాంచారు వినాయకుని వరకు మా పిల్లలు మేమంతా సుధరాంచినాం. 35 మంది పిల్లలు కూరగాయలకి ఏం పని ఉంటుంది అక్క, ఇక దీంట్లోనే పెట్టేసి అంత చేయరు బిడ్డ అని. నీ పేరేంద్ర చిన్నడా? నిఖిల్. నిఖిల్. నిఖిల్ అక్క. ఎక్కడ మీరు? బోయిన్పల్లి. బోయిన్పల్లిలో. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సేవ చేస్తుంటే? సేవ చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇన్నే చేసుకుంటాం. సంతోషం అనిపిస్తుందా? మళ్ళీ కొలువుకి ఏమైనా కష్టం కాగలేనికి ఇట్లా అనిపిస్తుంది? అంతా కొలువు అంతా గణేశుడి పండుగ రానే కొలువులు అన్ని పక్కకు పెట్టి గణేశుడే కదా అంతా. కొలువుకి అంతా పక్కకు పెట్టి గణేశుడే అంతా అని చేసుకుంటారట. తమ్మి నీ పేరు ఏంటి? తమ్మి నానే. ఎక్కడ మీరు? ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ అన్నతో. వినాయకుడు కాడ ప్రతి సంవత్సరం సేవ చేస్తుండే? ప్రతి సంవత్సరం చిన్న ఒక 4th క్లాస్ నుంచి అయితే ఇక్కడనే ఉంటాను. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడే జాబ్ చేస్తున్నావు? కొలువు వేస్తున్నావు? 4వ తరగతి నుండి పిల్లగాడు ఇండే తిరుగుతాడంట వినాయకుడి కాడ. మంచిగా మంచిగా దాన్నం పెట్టుకో, ఇంకా పెద్ద కొలువు రావాలి నన్ను. ఇగో హనుమాన్ సేన, గణేష్ మాండలి, పప్పు పటేల్ వాళ్ళ వినాయకుడు. వినాయకుడు ఎంత ముద్దుకున్నాడు అంటే పక్కకు లక్ష్మీదేవి సరస్వతి మాత అంత ముద్దుకున్నారు. అటు బందుకు మీడికి నెమలి ఇట్లా చెక్కుమని కనబడుతుంది, ముద్దుగా అనిపిస్తున్నది. పక్కకు 2 ఏనుగులు. మంచిగా కాన్సెప్టులు కాన్సెప్టులు అని చేస్తున్నారు కదా. ఇప్పుడు కాన్సెప్ట్ తోటి పెట్టుకున్న వినాయకుల మండపం ఇది. చాలా బాగుంది, ఒక పెద్ద మాల్లకు వచ్చినట్టు అనిపిస్తున్నది. చాలా బాగుంది. నడవండి, ఇంకొక వినాయకుని చూద్దాం. పోయేస్తాం. కంసుడు ఎవరి మాటను లెక్క చేయలేదు. నిన్ను వెతుకుతూ వచ్చి నీ పాపాలకు తగిన శిక్ష ఖచ్చితంగా విధిస్తాడు. ఒక్కొక్క వినాయకుని చూసుకుంటూ నడుస్తా ఉంటే ఆర్పి రోడ్ ఓల్డ్ బాయ్ కూడా అసోసియేషన్ కాడ మస్తు వినాయకులను పెట్టిండ్రు. కాన్సెప్ట్ వినాయకులు, కాన్సెప్ట్ వినాయకులు అని ఈ మధ్య అంత కొత్తగా షురు చేసింది కదా. ఇగో మొత్తము దేవకి మాత, ఆయన వాసుదేవుడు, కంసుడు, పుట్టిన పిల్ల,
మునులు జైల్లో ఉండే ఏమంటారు జైల్లో కాపలగా వాళ్ళు మొత్తం అందరు ఉన్నారు ఇలా ఇల్లు ఒక మంచి ముచ్చట చూపిస్తున్నారు. ఏంటంటే 8 నిమిషాల సమయంలో కృష్ణుడు పుట్టినప్పటికి అతని గురించి మొత్తం ఇరకేస్తున్నారంట. అందుకని ఇక ఇది అంత మంచిగా ఇట్లా ఒక సినిమా లెక్క వేస్తున్నారు. అన్నీ ఎవరి మాటలు వచ్చినప్పుడు వాళ్ళ మీద లైట్ పడుతున్నది మంచిగా చేస్తున్నారు. ఇగో కృష్ణుడు ఆకాశవాణి వచ్చి చెప్తుంది ఏమని అంటే కంసునికి, నీకు ఎప్పుడైతే మేనల్లుడు కొడతాడో అప్పుడు నీ పని అయిపోయినట్టే గోవింద గోవింద అవుతుంది ఆయన నువ్వు అని చెప్తుంది. ఎట్లయినా నాకు మేనల్లుడు కొడతాడు నన్ను చంపనికే కొడతాడు వాడు అని చెల్లెలు తీసుకొచ్చి చెరసాలలు వేస్తాడు ఆమె దేవకి మాతను. చెరసాలలు వేసించండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 కాన్పులకి ఇట్లా ఆమెకి ఏమవుతుందంటే 7 కాన్పులకి ఆడవిల్లని కొడుతుంది. వస్తాడు పిల్లలను తీసుకొని చంపేస్తాడు వెళ్ళిపోతాడు. 8వ కాన్పులం మగపిల్లగాడు కొడతాడు. అష్టమగర్భం అంటారు కదా అందుకని 8వ కాన్పులం మగపిల్లగాడు కొడితే ఆయన వాసుదేవుడు ఏం చేస్తాడు ఈ బిడ్డను ఎట్లయినా బ్రతికించుకోవాలని అని చెప్పేసి యమునానది మీదకేంచి గంపల పిల్లగాడిని పెట్టుకొని తీసుకొని వస్తుంటే కృష్ణునికి ఆదిశేషుడు ఉంటాడు కదా 5 పడిగేల నాగుపామే ఆదిశేషుడు విష్ణవతారంల కింద వండుకుంటాడు మంచిగా ఆదిశేషుని మీదనే విష్ణుమూర్తి వండుకుంటాడు. ఆ ఆదిశేషుడు పడగిప్పి వానబడకుండా అట్లా కాస్తాడు. మొత్తానికి నందుని ఇంటికి వస్తారు. యశోదమ్మ నందుని ఇంటికి వచ్చి ఆ పిల్లను వాళ్ళ దగ్గర పుట్టిన పిల్లని ఈయన తీసుకొని ఈ పిల్లగాన్ని తీసుకుపోయి ఆ యశోదమ్మ పక్కకు వండబెడతాడు. ఈయన పిల్లగాన్ని తీసుకొని పిల్లని తీసుకొని వెళ్ళిపోతాడు. అటెన్కి ఏమవుతుంది వచ్చి నాకు ఆడవిల్లనే పుట్టింది అని చెప్తాడు. ఆయన ఆడవిల్లని తీసి గోడ కొడతాడు కంసుడు కోపంతో. కొడతాగో ఇట్లా అమ్మవారు అయ్యి వస్తుంది అమ్మ వచ్చి నీకు ఎట్లయినా ఉన్నది మూడింది 8వ గర్భంలో పుట్టిండు నిన్ను చంపేటాడు కాబట్టి 11 నుండి 14 సంవత్సరాల లోపు నిన్ను ఎట్లయినా చంపుతాడంటాడు. కృష్ణుడికి 14 ఏళ్ళు ఉన్నప్పుడే మామని చంపేస్తాడు. ఆ ముచ్చట ఈడ మంచిగా సినిమాలు వేసిండ్రు. ఇది ఓల్డ్ బాయ్ కూడా అసోసియేషను మస్తు కాన్సెప్ట్ తోటి పెట్టిండ్రు. అంటే ఏందని చూడండి వచ్చిన ఇది ఒక్కటే కాదు ఇంకా అటెన్కల దశ అవతారాలకి ఇట్లా పెట్టిండ్రు అంటే అవి కూడా చూద్దాం పండి. దశావతారాలు ఉంటాయి విష్ణుమూర్తికి. ఆ దశావతారాలల్లో మొదటి అవతారము మత్స్యావతారము. ఈ మత్స్యావతారంలో విష్ణుమూర్తి సముద్రం లోపలికి పోయి 4 వేదాలు ఏవైతే ఉంటాయో ఆ 4 వేదాలను మళ్ళీ బయటికి తీసుకొచ్చి మనకి ఇస్తాడు కాబట్టి ఇది మత్స్యావతారము. మత్స్యావతారంలో అంటే స్వామి మొదటి అవతారం మత్స్యావతారము. ఇందులో చూడండి స్వామి నడుము వరకు చాప ఉంటుంది, మీదికి స్వామి ఉంటాడు, కిందంతా చేప ఉంటుంది. ఇది మత్స్యావతారం. ఇదేమో కూర్మావతారము. మత్స్యం తర్వాత కూర్మము. ఈ కూర్మంకు ఒక స్పెషాలిటీ అంటారు కదా. ఆ స్పెషాలిటీ ఏంటంటే చేప నీళ్ళలో మాత్రమే బతుకుతుంది. అటెన్క కూర్మం ఏంటంటే ఈ తాబేలు నీళ్ళలో తిరగగలుగుతుంది, అట్లనే బయటకు వచ్చి కూడా బతకగలుగుతుంది. 2 రకాల జీవజాలాన్ని పుట్టించింది అప్పటికే స్వామి. కూర్మావతారం ఇది. బయటికి వస్తే వరాహావతారము కూర్మావతారం తర్వాత. ఇలా మొత్తము స్వామి అంతా బాగుండి ఈ వరాహావతారంలో భూమిని పైకి తీసుకొని వస్తాడు. అందుకనే ఆ వరాహమూర్తి కోరల మీద భూమి అది భూమి అన్నమాట. భూమిని పైకి తీసుకొస్తాడు స్వామి. అది ఇక 4వ అవతారం ఏమో నరసింహావతారము. సగం మనిషి సగము సింహము. మనిషి అంతా ఉండి ముఖమేమో సింహం ఉంటుంది. ఈ సింహం రూపంలో ఈ స్వామి ఆ చిన్న శిష్యుడు ఉంటాడు కదా ఆయన భక్తుడు ఉంటాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కాపాడి వాళ్ళ నాయనను చంపేసి మొత్తం తేగులను తీసుకొని మెడలేసుకుంటాడు కదా ఆ అవతారమే ఇది నరసింహావతారం. దీని వెనక వామనావతారం ఉంటుంది. ఇదో ఇది ఈ ఒక్క చిన్న బుడ్డ బాలుడికి ఇంత ముత్తమంత పిల్లగాడు ఉంటాడు.
ఆ పిల్లగాడు 3 అడుగులు కావాలని అడుగుతాడు బలిచక్రవర్తిని. అడిగి 1 అడుగు ఆకాశం మీద, 1 అడుగు భూమి మీద, 3 అడుగు బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టి తొక్కితే బలిచక్రవర్తి మొత్తం అంతమైపోతాడు. మనకు బలి పౌర్ణమి అని మళ్ళీ ఒకటి వస్తుంది దీపావళి, దీపావళి అయిన తర్వాత ఒకసారి పండుగ, అది ఎప్పుడు వస్తుందో దీపావళి అవతలకో ఇవతలకో నాకు యాదకి లేదు, కానీ ఆ బలి పౌర్ణమికి మళ్ళీ ఆ బలిచక్రవర్తిని అందరు పూజ చేస్తారు. అటుకేంచి 5 అవతారాలు అయినాక 6వ అవతారం పరశురామ అవతారం. ఈ అవతారానికి ఇంకొక ముచ్చటి ఉంటుంది. ఏంటంటే శ్రీరాముడు వచ్చేంత వరకు ఈ అవతారం ఉంటుంది. రాజులు చాలా కిరాతకంగా ఉంటారు అప్పట్లో. మొత్తం ఎవరనంటే వాళ్ళని చంపుడు, మునులను చంపుడు, యోగులను చంపుడు, ఋషులను చంపుడు ఇట్లా చేస్తుంటారు. రాజులందరినీ చంపుతాడు ఈ పరశురాముడు. ఆయన కథ, ఈ పరశురాముని కథ ఇది. ఈ అవతారం వెనుక శ్రీరాముని అవతారం. ఈ శ్రీరామచంద్రుడు మీకు అందరికీ తెలిసినవాడే, జై శ్రీరామ్ అనుకుంటాం కదా. ఆ స్వామి ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాట కాదనకుండా తండ్రి మాట జవదాటని కొడుకు, అన్నదమ్ములకు ఆదర్శంగా ఉండేటోడు, మన రామాయణానికి హీరో రామచంద్రుడు. నాకు చాలా ఇష్టం. రామచంద్రుని తర్వాత బలరాముడు. ఈయన బలరాముడు మనల్ని వ్యవసాయం చేసుకోవాలి అని చెప్పినటువంటి దేవుడు ఈయన. అందుకే ఆయన నాగలిని పట్టుకొని ఉంటాడు. మనమంటే మన భోజనం ఎట్లా మనం సంపాదించుకోవాలనేది నేర్పిన స్వామి ఆయన బలరాముడు. అటెనక కృష్ణుడు. ఈ కృష్ణావతారం గురించి ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణుడు అంటే అందరికి ఇష్టము. కలియుగము ఏ రోజైతే ఆరంభమైందో కృష్ణుడు ఆ రోజు అంతమైపోయిన రోజు. మనము కలియుగంలో ఏ రోజైతే మనం కాలు పెట్టినమో, అంటే కలియుగము యుగం ఉంటుంది కదా, 4 యుగాలలో కలియుగం ఒక యుగం. ఇప్పుడు మనం ఉన్నది కలియుగము. ద్వాపరము అయిపోయిన రోజే కలియుగం శురువవుతుంది. కానీ మధ్యలో సంధికాలం ఉందా అంటారు. కానీ మన కలియుగం శురువైన రోజు స్వామి వెళ్ళిపోయిన రోజు ఒకటే. ఈయన కల్కి కలియుగంలో ఈ అవతారం వస్తుంది అంటారు. తెల్ల గుర్రం మీద కల్కి స్వామి వస్తాడు. వచ్చి మనల్ని అందరినీ కూడా, ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళందరినీ కూడా అంతమొందించడానికి కలికి వస్తాడు అంటారు. కలికి అంటే ఓ పోరలు మీ మొక్కలు మిడక, కలికి సినిమా అనుకున్నారు. మీకు ఎరకైంది 1, ఎరకగాని 90 యాడబెట్టుకోండి. కలికి అంటే ఈ దేవుడు 10వ అవతారంలో వస్తాడు విష్ణుమూర్తి. అది ముచ్చట సంబంధించిన సినిమా నడుస్తుండ్రు. మంచిగా అనిపిస్తున్నా చూస్తుంటే నాకైతే. ఊళ్ళల్లో భాగవతం ఆడుతుంటే ఎట్లా మేము అందరం ఇట్లా కూర్చుంటాం చూస్తుంటే మా అని చెప్పిన కదా. అట్లా బాగానే మంది వచ్చిన పబ్లిక్ అంతా ఇలవాడు చూస్తున్నారు. అంటే ఎక్కసేపు కాదు, 8 నిమిషాలే కాబట్టి చూస్తున్నారు అందరూ. మంచిగా ఒకసారి దేవునికి ధాన్యం పెట్టుకోండి. జై బోలా గణేష్ మహారాజ్. పేద వినాయకుడు ఒక కాన్సెప్ట్ ఏంటంటే దశావతారాలు, కృష్ణుని జననము, ఇవన్నీ పెట్టినరు. అమ్మ నమస్తే, బాగున్నారా? నమస్తే చంద్రక, బాగున్నా. మీరందరు బాగున్నారా? బాగున్నానక్క. నీ పేరు చెప్పవచ్చరా? నా పేరు అత్తగారు శ్రీనివాసరావు. మాజీ కార్పొరేటర్ రామ్ గోపాల్ పేట. ఇది రామ్ గోపాల్ పేట. రామ్ గోపాల్ పేట అంటారు. నాకు ఓల్డ్ బాయ్ పల్లె అని తెలుసు. ఓల్డ్ బాయ్ కూడా, బాయ్ కూడా, ఓల్డ్ బాయ్ కూడా అని ఇక్కడ బస్సు అంటారు. ఇక్కడ సైడ్ అంట ఈ ఏరియాని రామ్ గోపాల్ పేట మొత్తం డివిజన్ అంటారు. డివిజన్ అంతా రామ్ గోపాల్ పేట. అమ్మాయి ఇట్లా చెరుకులతో పూజ చేసిండ్రు, ఏం కథ? చేరుకులతో ఎందుకంటే మా వినాయకుడు గత 53వ సంవత్సరం ఇది మా వినాయకుడు కొలువు తీరడం. ఇక్కడ గల్లీలో చిన్న వినాయకుడు పెట్టి అక్కడ నుండి ఇంత పెద్ద వినాయకుడు ఇక్కడ ప్రత్యక్షమైన అనమాట. మాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా. 53 ఇయర్స్ వినాయకుడు పెట్టబట్టి మేము ఓల్డ్ బాయ్ కూడా ఫ్రెండ్స్ అసోసియేట్ అందరు అన్నతమ్ములు మా అన్నతమ్ములు అందరూ చాలా కష్టపడతారు. ఈ 11 రోజులు రాత్రి వాళ్ళు కష్టపడి ఇక్కడే పడుకుంటారు ఇక్కడే అన్ని వాళ్ళకి. అంటే అదేంటంటే మాది ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత పూజలు. మొన్న 1st డే బిల్వ లక్ష బిల్వార్చన, అది 2nd డే గరిక పూజ చేసినాము, 3rd డే రోజు మళ్ళీ ఇంకోటి చెరుకులది, ఇప్పుడు 6th డే 3rd చెరుకులది, మళ్ళీ ఒక రోజు తమలపాకులది, ఒక రోజు లక్ష పుష్పార్చన, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన పూజ చేస్తాం వినాయకుడు. చెరుకులతో పూజ చేసిన చెరుకు గాడలు కదా,
ఇగో చెరుకుగడలు అంటే వినాయకునికి చాలా ఇష్టం. ఎందుకంటే మనం పాఠంలో ఇట్లా చెరుకుగడలు వేస్తారు చూడు కొంతమంది. అట్లనే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వినాయకుని కాడ ప్రసాదం పెట్టేటప్పుడు చెరుకునికి ఇట్లా పెడతారు. ఏనుగుకి సంబంధించిన ఇష్టమైన వస్తువులను అన్నింటినీ పెడతారు. అందులో ఒకటి ఎలక్కాయ, రెండు చెరుకు. స్వామికి బాగా ఇష్టమని ఆ అవతారానికి ఆకారానికి స్వామికి ఇష్టమని ఇవి పెడతారు కాబట్టి ఇట్లా చేసిండ్రు. మంచిగా స్వామికి చెరుకులతోటి పూజ చేసిండ్రు. ముద్దుగా మంచిగా అనిపిస్తున్నారు స్వామిని చూస్తే. తమ్మి నీ పేరేం? తమ్మి వినయ్. నా పేరు. ఎక్కడ తమ్మి మీరు? మేము ఇక్కడ ఉన్నాం. ఈ వినాయకుని కాడు ఇక్కడ. ఏం కొలు చేస్తావు తమ్మి? హోటల్ ఉన్నాను, బిజినెస్. మళ్ళీ నువ్వు బిజినెస్ పెట్టుకుని ఇక్కడ నీకు కనబడుతున్నావు. అన్న వాళ్ళది కదా, అందరం కలిసే చేస్తాం కదా. ఏం పర్వాలేదా, పర్వాలేదా మరి బిజినెస్? అంత మంచిగా. నేను ఏమంటున్నాను అంటే నువ్వు ఈడికి వచ్చి కూర్చుంటే బిజినెస్ ఎట్లా అంటున్నాను? లేదు, నడుస్తుంది బిజినెస్. రాత్రి కదా, పొద్దున నడుస్తుంది, రాత్రి కాదు కదా. ఎక్కడ వాళ్ళు అయినా కూడా ఏది ఉన్నా కూడా పని అంతా వేసుకుని దేవుని కాడికి వచ్చిందే. నీ పేరు ఎంత? మీ రాహుల్. రాహుల్, నువ్వేం చేస్తావు? నేను జాబ్ చేస్తాను. నేను రాయల్ ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్? మరి పర్వాలేదని కొలువు అయిపోయినాకనే వస్తా. కొలువు అయిపోయినాకనే వస్తా, జాబ్ అయిపోయినాక. ఓరలాంత కొలువు అయిపోయినాకనే వస్తున్నారు. నీ పేరు ఏంటి? మణికంటి. మణికంటేష్. నువ్వేం చదువుతున్నావు? అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తాను. ఎలా? ఇప్పుడు ఇంకా జాయిన్ కాలేదు, ఇప్పుడే అయిపోయింది సార్. ఇప్పుడే సాదర్ అయిపోయింది, ఇక జాబ్ చేయాలి. నువ్వు తమ్మి? కోటేశ్వరం. అన్నతో ఉంటాం, అమ్మతో ఉంటాం. దుబాయ్ సీన్ అంటున్నారు. దుబాయ్ సీన్ అంటే సినిమా పేరు ఉన్నది, రవితేజ సినిమా పేరు దుబాయ్ సీన్. అన్న దుబాయ్ పోయి ఉంటావా? దుబాయ్ పోయొచ్చిన. పోయొచ్చి ఏం చేస్తావు దందా? మా బిజినెస్ ఉన్నది. ఏం బిజినెస్? స్టీల్ బిజినెస్. మాది దుబాయ్ సీన్ అన్నది స్టీల్ బిజినెస్. అంటే మీ ఇంట్లో పెళ్లి ఉంటే ఆడపిల్లలది పంపిస్తా మొత్తం. అదే డిస్కౌంట్ ఇవ్వాలి మరి మా పిల్లలకి. ఫుల్ డిస్కౌంట్. అన్న నీ పేరేంటి? నా పేరు సుధాకర్ చారి. మల్లికార్జుగిరి. షాప్ ఇక్కడనే జనరల్ బజార్ చూడడానికి వచ్చినాం. బంగారం పని చేస్తా ఇక్కడ జనరల్ బజార్ లో. ఇక్కడనే జనరల్ బజార్ లో ఏమన్నా బంగారం పని చేస్తాడంట? అమ్మా మరి ఇదంతా ఖర్చులు గిర్చులు అంతా మీరేనా, లేకపోతే పబ్లిక్ అందరు చెందలా? చెందలు ఏం చెయ్యము, ఎవరెవరు ఇష్టం అది. అంటే వచ్చినప్పుడు ఎవరన్నా మొక్కుకుంటారు ఇట్లాగే, అట్లా అనేసి పూజ చేస్తారు. వచ్చి మేము మొక్కుకున్నాం అనేసి పూజ చేస్తారు, ప్రత్యేకంగా పూజ చేస్తారు అంతే. మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మాజీ మంత్రి వర్యులు కలశ స్థాపన అన్నీ చేస్తారు. వచ్చి మళ్ళీ వాళ్ళు తీసేప్పుడు కూడా ఉద్వాసన కూడా మంత్రి మాజీ మంత్రి గారే చేస్తారు. దానికి అయితే ఆర్పి రోడ్డు ఓడిపోయి కూడా కాడ ఇగో మంచిగా వినాయకుడు వినాయకుడు వెనక సినిమా వేస్తున్నారు. కృష్ణుని జననంది అది గిట్లా చూడండి, బాగుంటుంది. కొత్త కొత్త కాన్సెప్ట్లతోటి వినాయకులు ఉన్నారా అంటే చూసుకుంటా తిరుగుతున్నాను అక్క. మళ్ళా మళ్ళీ ఇంకొక మంచి వినాయకుని చూద్దాం పండి. ఇంకొక కాన్సెప్ట్ ఎవరిది ఉన్నదో ఏమున్నదో పండిగ. ఏటేటా తొలి పూజలు నీకయ్యా నీకయ్యా, మోరియా మోరియా మోరియా, మా పొంచ కనపయ్యా గయా, మోరియా మోరియా మోరియా, మూషిక వాహనా గయా, మోరియా మోరియా మోరియా, మా పొంచ కనపయ్యా గయా, మోరియా మోరియా మోరియా, మూషిక వాహనా ఓల్డ్ బాయ్ కూడా గెలిచి మళ్ళీ ఇటు దిక్కు వస్తే ఇటు బన్సిలాల్ పేట ముందుకు వచ్చిన ఇది ఏమంటారు నాకు ఎరకలేదు కానీ ఇక్కడ మంచిగా వినాయకుడు మంచిగా అనిపించిండు. చూడంగానే మొత్తము తిరుపతి కనబడ్డది. ఆడ ఏడు కొండల మీద వెంకటేశ్వరుడు ఇట్లనే వండుకొని ఉంటాడు కదా స్వామి. కొండల మీద చూస్తే స్వామి ముఖం నిజంగా ఉన్నదా అన్నట్టు ఉంటుంది. అగో అట్లా పెట్టిండ్రు, బాగున్నదని చూసుకుంటూ వెళ్తున్నా. బాగున్నారమ్మా? మంచిగా తీరిందా మరి పని? పని తీర్చుకొని ముద్దుగా పోర్లకి ఇట్లా అన్నాలు పెట్టుకొని వెళ్ళిండ్రు చూడు అక్కలంతా. ఒకసారి దేవుని చూస్తాం పండి. తమ్మి ఏంది మీ వినాయకుడు అలాగున్నాడు జరా? ఎందుకంటే ఈ వినాయకుడు వినాయకుడు లెక్క కాకుండా వెంకటేశ్వర స్వామిలే కనబడుతున్నాడు. అవును మేడం, ఇది మేము యాక్చువల్లీ కస్టమైజ్ చేపించిన అంటే స్పెషల్గా వెంకటేశ్వర రూపం ఉండాలని చెప్పి ఈ సంవత్సరం మేము ఇక్కడ దుల్పేట్ వికాస్ కలహకర్ అని ఉన్నాము.
ఆయన చేసినాడు. అంటే ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నాడా? అవును, ఇలాంటిది మేము చేపించామని చెప్పి ఒక దాదాపు ఇంకా 3 మెంబర్స్, ఒకటి సంగారెడ్డి, ఇంకొకటి బేగం బజార్, ఇంకొకటి ఇక్కడ హిమాయత్ నగర్లో పెట్టారు. మేము చేపించిన మాది చూసి వాళ్ళు అక్కడ చేపించుకున్నారు. మా సంగారెడ్డికి తీసుంటుంది పెట్టినరా అంట, ఎందుకంటే వీళ్ళు చేపించేది చూసి సంగారెడ్డికి వచ్చిన వాళ్ళు మా వినాయకుడిని మేము తయారు చేపించుకుంటాం అనుకున్నారు. హైదరాబాద్లో ఉన్నది కదా, మనకి ఏం లేదని. ఇదో ఇటువంటి విగ్రహం ఇంకోటి సంగారెడ్డిలో పెట్టినరా అంట, ఇంకొకటి హిమాయత్ సాగర్లో పెట్టినరా అంట, ఒకటేమో బేగం బజార్లో ఉన్నదంట. ఇది ఈడ మొదల నెంబర్, ఇది అటెంట్ 3 వచ్చినాయి, 4 ఉన్నాయి. ఇటువంటి విగ్రహాలు మొత్తం మన తెలంగాణలో అనమాట. తమి ఇట్లా స్వామిని ఇట్లా మొత్తం వెంకటేశ్వరు లెక్క చెయ్యాలి అని ఆలోచన ఇవ్వలేదు. 20 సంవత్సరాల నుండి మేము వెంకటేశ్వర రూపంలోనే పెడుతున్నాము. ఇదే రూపంలో ఉంటుంది, ఏదైనా వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి అటు పక్కకు వలవేలు మంగ, ఇటు పక్కకు పద్మావతి అమ్మ ఉంటారు. అట్లనే వినాయకుడు అటు పక్కకు సిద్ధి, ఇటు పక్కకు బుద్ధి. ఆయనకి ఇద్దరు భార్యలా అంటారు కదా సిద్ధి బుద్ధి. ఒక వాళ్ళిద్దరిని కూసబెట్టుకొని నిమ్మలంగా పక్కకు శంఖము చక్రం ఇట్లా పెట్టిండ్రు మంచిగా. ఈ వెంకటేశ్వర స్వామి రూపం అని అనుకునేది పిల్లలందరూ 20 మంది అన్నతమ్ములు, ఫ్రెండ్స్ ఏమో కానీ ఫస్ట్ అన్నతమ్ములు బ్రదర్స్ ఒక ఫ్యామిలీ నుంచి అందరు అన్నతమ్ములు కలిసి ఈ ప్లాన్ అనుకొని సెట్ వేయించినంత సొంతంగా వీళ్ళు చేసుకుంది అంత మొత్తం. చెందలిగిందలు ఏం లేదు, ఉన్న ఎవరైతే ఇష్టంగా వచ్చి ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇస్తారు, చేసే వాళ్ళు ఉన్న ఇస్తారు, మొత్తం చేపించుకుంటారు. వాళ్ళ ఇష్టంతో వచ్చిన వాళ్ళు కూడా అప్పుడు ఇచ్చేది ఉంటే ఇస్తారు చంద. మరి మీ కుటుంబం వాళ్ళు ఎవరు? మీ తమ్ముళ్ళు? మీ పేరు ఏంటో చిన్నడా? విష్ణు. విష్ణు, నువ్వేం చదువుతున్నావు? నాది అయిపోయింది, స్టడీ అయిపోయింది, బిఎఫ్ఏ చేసిన. బిఎఫ్ఏ చేసిన అంటే ఇది అంత రూపం గీపం అంతా నీ ఆలోచన? చదువుకుంటే పోరాలు చూసినవా? ఇగో ఇట్లా ఉంటారు మంచిగా వాళ్ళ ఆలోచన వాళ్ళే, వాళ్ళ వినాయకుని వాళ్ళు. ఇప్పుడు నువ్వు ప్రతి సంవత్సరం పోయి చూసేసి వస్తుంటావా? నేను అన్న వాళ్ళం అందరం బ్రదర్స్ వెళ్తాము, వెళ్ళి బుక్ చేస్తాం. ఫస్ట్ చెప్తాం వాళ్ళకి అమ్మకి ఇలా కస్టమైజ్ కావాలా అని. అంటే వాళ్ళు కస్టమైజ్ అంటే ఏంటి? అంటే మాకు అనుకూలంగా మాకు నచ్చినట్టు అడున్న విగ్రహాలు కాకుండా మీకు ఇష్టం ఉన్నట్టు. నాకు ఈరోజు ఒకటి వచ్చింది ఇంగ్లీష్లో కస్టమైజ్. అంటే మేము ఫస్ట్ స్కెచింగ్ వేసుకుంటాం అంతా, మాకు ఎట్లా కావాలి అని అంటే అక్కడ వెయ్యి ఆయనకు చూపిస్తాం, ఆయన ఆలోచనతో ఆయన చేస్తాడు. ఎవరు చేసింది తమ్మి? దులిపెట్ల, దులిపెట్ల వికాస్ సింగ్ కళాకార్, గణేష్ సింగ్ కళాకార్ అంటారు. ఆయన పేరు వికాస్. గణేష్ సింగ్ కళాకార్, వికాస్ సింగ్ కళాకార్ అంటారంట. ఆయన చేసిన అంట. అన్న నీ పేరు ఏందన్న? ఈ విగ్రహము మీదేనా? మేమే. ఈ పిల్లలంతా మీ పిల్లలే? మా పిల్లలే, మా అన్న కొడుకులు వీళ్ళంతా. యాక్చువల్లీ ఒక 25 సంవత్సరాల ముందు మా నాన్నగారు వాళ్ళు చేస్తుండే, తర్వాత మా అన్న వాళ్ళు చేస్తుండే, ఇప్పుడు మా తర్వాత మా పిల్లలు. ఇప్పుడు వీళ్ళకంతా భవానీ యంగ్స్టర్స్ అని మొత్తం యంగ్ చాప్స్ వీళ్ళంతా. చాలా మటుకు ఫైన్ ఆర్ట్స్ చేసిన వాళ్ళే ఉంటారు. ఫైన్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు అంటే తక్కువ చేసుకుంటారు వాళ్ళు, ఖర్చు ఎంత అవుతుంది? ఇప్పుడు దీనికి ఖర్చు 350,000 దాకా. జ్యువెలరీ కానీ నగలన్నీ చెవులకు పెట్టినాయి, పులహారం గిట్ల స్వామికి ఎట్లా వెంకటేశ్వర స్వామికి వేస్తారా అట్లనేనా? పూలారలకు ఇట్ల చేంజ్ ఉంటుందంట చూడండి అమ్మ. స్వామి చేతులకు ఉంగురాలు చూడండి, ఎంత బంగారమాలు ఉన్నాయి మంచిగా. అమ్మవారి చేతులకు, స్వామి చేతులకు ఉంగురాలు, మెడలేసుకున్న నగలు, అమ్మవారి మెడలేసుకున్న నగలు, ఇవన్నీ వాళ్ళు మాకు ఇష్టం వచ్చినట్టుగా చెయ్యాలి అని చెప్పుకొని చేసుకొని. తమి ఇదంతా బాగానే ఉన్నది కానీ మరి పంచరంగు ఇట్లుండాలి, అమ్మవారి చీరల రంగు ఇట్లుండాలని మీరే చెప్తారా? ఎందుకంటే చూడండి అమ్మ మంచిగా అవుతామి. మళ్ళీ పైన స్వామిని పెట్టరు, కింద శంకరుని పెట్టిండ్రు. శంకరుడు కాదు, శంకరుడు కాదు, లడ్డా, శివుని రూపంలో ఉన్న లడ్డు. తమి మరి ఇది పంచనికేనా? వేలమేసుడా? ఏది పంచడం? ఆ బిందెనా? ఓ ఏమ్మ బిందెలెక్కున్న లడ్డునంతా మంచిగా గల్లీలో పంచుతారంట. ఇగో ఇడ శివుని ఆకారంలో ఉన్న ఈ స్వామి లడ్డుదేమో, ఈ లడ్డునేమో వేలమేస్తారంట. ఎంత పోతుంది అన్న లడ్డు వేలమేస్తాడా? 5 లక్షలు వినాయకుని లడ్డు వస్తే మరి లక్ష్మి అట్లా కాల్చి వస్తుంది, లక్ష్మీ గణపతి అంటారు కదా. అందుకని అగో ఇటు బాందుకున్నాయిగో లింగం రూపంలో ఉన్నటువంటి లడ్డు, లడ్డులకు ఇట్లా ఇన్ని ఆకారాలు చేస్తారని నాకు తెలియదా. ఇగో 51 కిలోలు అన్న, 51 కిలోల లడ్డు అంట అమ్మ ఇది. ఇగో ఇది ఈ లడ్డునేమో వేలమేస్తారంట, 5 లక్షల ఆలోచన ఉన్నదంట. ఆ లడ్డు ఏమో 11 కిలోలు ఉంటుంది.
పాంచనికి పాంచనికేనా అంట. మంచుకున్నది బుడ్డ ఏలిక గిట్లున్నది చూడండి ముద్దుగా బాగున్నది, ఆలోచన బాగున్నది, రంగు బాగున్నది, నగలు బాగున్నాయి, స్వామి రూపం మంచిగున్నది. బాగా చూసుకోండి, మా సంగారెడ్డి వినాయకుడు కూడా ఒకటి ఇట్లనే ఉంటుంది చూసుకోండి. ఇక పోయేస్తా స్వామి. బోలక్పూర్ భవానీ యంగ్స్టర్స్ అసోసియేషన్ వాళ్ళు పెట్టిన వినాయకుడిని ముద్దుగా ఒక ఆలోచనతో, ఒక కాన్సెప్ట్ తోటి అంటారు కదా, అట్లా కాన్సెప్ట్ తోటి పెట్టిన వినాయకుడిని చూసినాం కదా, ఒక వినాయకుడిని చూద్దాం పండి. చూసుకుంటా చూసుకుంటా యువతల బాందుకు వస్తే ముషిరాబాద్ దాకా వచ్చిన ముషిరాబాద్ కాడ అందా యూత్ అసోసియేషన్ అని ఉన్నది, తాముడు అందా అని ఉన్నది, అట్లా వివేకానంద యూత్ అసోసియేషన్ అంట. లోపలికి పోయి చూద్దామండి. ఒరే ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ అని మాట్లాడుతున్నారు కదా. వినాయకులు కూడా రకరకాల కాన్సెప్టులు అనుకుంటున్నా నడుస్తున్నాయి. కాన్సెప్ట్ అంటే ఏం లేదు, ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్కటి, వాళ్ళ ఆలోచన తగినట్టుగా వాళ్ళు వేసుకుంటున్నారు, వినాయకులను తయారు చేసుకుంటున్నారు. ఈడ చూసినట్టయితే మొత్తము మర్రి ఊడలు, కైలాస పర్వతము, వెనక మంచు పర్వతాలు, ముందటిగా అటుపక్కకి ఏమో నంది, ఇటుపక్కకు భృంగి అయినాయి. పరశురాముడు నంది భృంగి ఉంటారు తమ్మి మామూలుగా అయితే. పరశురాముడు మీదకి ఎందుకు వచ్చిండట? పరశురాముడు గణేశుడికి, గణేశుడి దగ్గరకు వస్తాడు కదా, వాళ్ళిద్దరి మధ్య వైరం అవుతుంది, అప్పుడు సీన్ నుంచి పరశురాముడు ఉన్నాడు. టెంపుల్ కూడా ఉందన్నమాట చిన్న గుడి, ఎల్లమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి తోటి ఆలోచన తోటి ఇటు వచ్చిండ్ర అంట. ముద్దు ఒక్క పారు మీదకి చూసినట్టు అయితే మొత్తం అన్ని ఊడలు, మర్రి ఊడలు, కైలాస పర్వతంలో శివుడు కూర్చొని తపస్సు చేసుకునే జాగ ఎట్లుంటుంది, అవి అట్లా మొత్తం మంచు పర్వతాలు. అటుపక్కకు నంది ఉన్నాడు, ఇటుపక్కకేమో పరశురాముడు ఉన్నాడు. నడుమిట్లా శివుని ఆలోచనలా ఎట్లుంటుందో, శివుడు మన ఆలోచనలు ఎట్లుంటాడో, వినాయకుని ఆలోచనతోటి వేసిండ్రు. ఇదొక అగ పక్కకు త్రిశూలం గిట్ల పెట్టిండ్రు వినాయకునికి ముద్దుగా. మంచిగా ఉన్నది, బాగున్నది. ఎవరి ఆలోచన తమ్మి ఇట్లా చేయాలని? వంద మంది కలిసి ఆలోచన చేసి ఇంత మంచిగా చేపించారు అన్న, నమస్తే. బాగున్నావా? ఏం పేరన్నా? నా పేరు కుశాల్ గౌడ్, బీజేఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్. కుశాల్ అన్న, ఇదంతా చేపియాలని అంటే ఎడ చేపించారు విగ్రహం? ఎడకే విగ్రహము మన బోయిన్పల్లిలా మట్టి వినాయకుడు, క్లేతో చేయించామమ్మా. ఇది ఇప్పుడు పిఓపి కాదు, ఇది విగ్రహం. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. పర్యావరణం కాపాడుకోవడం కోసం అని పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చేస్తారు కదా, అది అదంతో వేయలేదు అమ్మ. ఇదంతా మట్టి విగ్రహం అన్న, మట్టి విగ్రహం ఆయన ఎంత మంచిగా అందంగా చేసిండు అన్న. ఎవరు చేసిండు అన్న? నమస్తే. హైదరాబాద్ మే వినాయక చవితి, హైదరాబాద్ గణేష్ మనాతే, మట్టికా పండి గణేష్ మనాతే. అన్న ఈ మట్టికా గణేష్ కితనే దిన్ బంతా? ఏ మినిమం 2 మహినా టైం లగ్తా. ఇదంతా మన ముస్లిం అని చెప్పి మూసాబాయ్ అట్లా ఇతను కేదార్నాథ్ సెటప్ అన్నమాట. ఇదంతా బయట కేదార్నాథ్ సెటప్, ఇవన్నీ మంచు కొండల టైపు. శివుని అవతారంలా, మహాదేవ్ అవతారంలా గణేశుని దిద్దినం. మహాదేవ్ అవతారంలో గణేషుని దిద్దినము. మొత్తము ఇదంతా కేదార్నాథ్
ఆలోచన బయట అంతా ఇగో ఇది అంత మంచి, కానీ ఇంట్లో లోపలికి వచ్చి నాకు మంచిగా అనిపిస్తున్నది. బాగున్నది అన్న మీ ఆలోచన బాగున్నది, మీ ఆలోచనకు మట్టి విగ్రహం చేసిండు. అన్న పేరేంది అన్న? రంజిత్ అన్న మట్టి విగ్రహం చేసిండు. బోత వచ్చాయి అన్న నీ చేతులకు దండం, ఎంత బాగా చెక్కినవు. ఎంతమంది వినాయకులను చేసిండు ఆ అన్న. చూసిండు కదా ఇంకొక విగ్రహాన్ని చూద్దాం పాండిగ. కైలాసంలో ఉన్న వినాయకుడిని చూడంగానే అక్క పక్కకు మా దగ్గర ఒక ఇంకొక కాన్సెప్ట్ ఉన్నది అన్నారు. ఎవరిదంటే చిన్నపిల్లలకి అక్క పిల్లలందరూ పెట్టుకున్నారు, ముద్దు ఉన్నాడు మా గణపతి, మా కాన్సెప్ట్ వేరు అన్నారు. సరే ఆ కాన్సెప్ట్ ఏందని చూద్దామని వస్తే వినాయకుడు జడ్జు సుషిన్ రా న్యాయమూర్తి జాగల వినాయకుడు కూర్చున్నాడు, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని రాసినది. ఇటుపక్కకు న్యాయదేవత చూడండి, న్యాయం ధర్మంకి సంబంధించినటువంటి తక్కడ పట్టుకొని ఉంటుంది కదా అమ్మ, ఆగో న్యాయదేవత అమ్మ. అటుపక్కకు పాపం ఎలకర్రాజు, ఆయనకు సంఖ్య లేచిండ్రు, ఇలవెట్టిండ్రు, ఏం చేసిండో, ఎవరింట్లో దొంగతనానికి పోయిండో, ఎవరి లడ్డూలు ఎత్తకపోయిండో, ఎవరింట్లో ఏం తిన్నాడో, ఆయన తీసుకొచ్చి అందులో ఇలవెట్టిండ్రు. యువతల బంధుకేమో ఎలక పోలీసు ముద్దుకున్నాడు అమ్మ. ఎలక ఎలక దొంగలెక్కున్న మంచిగానే ఉన్నాడు, పోలీసులు ఎక్కి ఉన్న మంచిగానే ఉన్నాడు, ముద్దుకున్నాడు. బట్టలు గిట్టలు మంచిగా వేసిండ్రు అమ్మ సుందరంగా, చిన్న ముద్దుగలేడు బొట్టు గిట్టు పెట్టుకున్నాడు. ఇగో వాళ్ళకి సంబంధించిన పైలు గిట్ల పట్టుకొని వచ్చిండు, చాలా బాగున్నది. ఇక్కడ అంత పిల్లలు పిల్లలు ఉన్నారు, పిల్లలకి అత్త ఏమడదాని తమ్మి ఏం పేరు అని పేరు? నా పేరు శివ. శివ ఏం చదువుతున్నా బేటా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఈ ఇప్పుడు మస్తు మంది వినాయకులు నాని చేస్తారు, రంగురంగులు లైట్లు రైట్లు, పెద్ద పెద్ద డీజే గీజే పెట్టుకోవాలని ఆలోచన ఉంటుంది, కానీ నువ్వేం రా గిట్ల పెట్టినావు? ఇట్లా పెడితే మాకు జర మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు న్యాయదేవత రూపంలో వస్తే అందరికీ న్యాయం అవుతుంది, ప్రతి ఒక్కరిని సపరేట్గా కాకుండా అందరిని సమానంగా చూస్తామని బంగారం తండ్రి. ఎంత మంచి ఆలోచన రానిది. ఈ సమానం చూసుడు వరకు బాగానే ఉన్నది, నువ్వేం చేస్తామనుకుంటున్నావు మరి? నేను ఇప్పుడు ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అంటే ఏం చదువుతావు? ఎంసెట్ రాస్తా, ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ చేస్తా. ఇంజనీరింగ్ చేస్తావు? ఇంజనీరింగ్ చేస్తాడంట. అందరికీ మాత్రం న్యాయం సమానంగా ఉండాలి, దేవుడు వస్తేనే న్యాయం సమానంగా ఉంటుంది అందరికీ అనుకున్నాడంట. నీ పేరు ఏంద్ర బుడ్డుడా? రిషి. ఏం చదువుతున్నావు? సెవెంత్ క్లాస్. అరే నీ పేరేంది? విహాన్ ముదిరాజ్. ఏం ముదిరాజు? విహాన్. విహాన్ ముదిరాజ్. అరే ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ చేసిండ్రు, నువ్వు ఏం చదువుతున్నావు చెప్పొక మాట. థర్డ్ క్లాస్. మూడు? నాకు కూడా ఇట్లా మూడో తరగతి కాగానే పేర్లు అయిపోయింది. వీరికి మూడో తరగతి అంటే వీడు ఇప్పుడు కాదురా. ఇప్పుడు ఇట్లా ఇవన్నీ చేసింది ఎవరో ఎరకనా? పేరేమన్నా ఎరకనా? మీకు కళాకారుని పేరు ఏం పేరు? రంజిత్ కళాకారు. రంజిత్ కళాకారు అంట తమి. ఇప్పుడు ఇవన్నిటికి పైసలు ఎట్ట మరి? పైసలు అంటే మేము చరా కొంచెం వంచుకుంటాం, మళ్ళా గల్లీ చందా వేయించుకుంటాం, చందా వేసుకుంటారు, అన్న వాళ్ళగా హెల్ప్ చేస్తారు. మా పిల్లలందరూ తలా కొంచెం వేసుకుంటారు, అన్నోళ్ళు హెల్ప్ చేస్తారు, గల్లోళ్ళు హెల్ప్ చేస్తారు. ప్రసాదాలు రా? ప్రసాదాలు ఇప్పుడు పూజ చేసిన వాళ్ళు ప్రసాదం ఉంటారు, ఇంకా మన ఇక్కడ చాలా మంది పూజ చేసేటోళ్ళు తెస్తారు, ఇంకా ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉంటారు ప్రసాదం. నీ పేరు ఏంది బిడ్డ? అభిషేక్. అభిషేక్ నువ్వేమన్నా తెచ్చినావు అర మరి వినాయకుని కాడికి? ఏం తెలే. వస్తున్నావా మరి సేవకైతే? వస్తా. సేవకు వస్తున్నాడంట, బాగున్నావు అరా. నీ పేరేంది? సృజన్. సృజన్ నువ్వేం చేసినావు? నువ్వేమన్నా మొక్కుకున్నావా దేవునికి? మరి ఏం మొక్కలే, దినం వస్తున్నావు అంతే. వానికి భయం అవుతున్నారు మోదాలు. నీ పేరేంది బిడ్డ? శ్రీకృతి. శ్రీకృతి ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. ఇది పిల్లల వినాయకుడా? మీరంతా మీ వినాయకుడు అన్నట్ట. నీ పేరేంది బిడ్డ? దీక్ష. దీక్ష అమ్మ నువ్వేం చదువుతున్నావు? సిక్స్త్. నువ్వు ఫోర్తా? నువ్వు సిక్స్త్. నేను ఆమెనే సిక్స్త్, నువ్వే ఫోర్త్ అనుకున్నా. నువ్వు ఫోర్త్ లెక్క ఇట్లా లేవు, రెండు లెక్కనే ఉన్నావు. ఎందుకిట్లా? ఏముండొచ్చు? మంచికి గట్టి ఎరువు తింటుంది పిల్ల కనబడకుండా కదా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది బేట వినాయక చవితి అవుతుంటే? మంచిగా అనిపిస్తుంది. సంతోషమేనా? మరి నిమజ్జనంకి పంపుతారా మీ వాళ్ళు నిన్ను? పంపరు. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే మీ అమ్మని మీ నాయనని ఇద్దరిని ఇంటేసుకునరా, ఎందుకంటే చిన్న పూరలు ఆగమైపోతారా తెలుసా? అందుకనే నిమజ్జనంకి అయితే మంచిగా జాగ్రత్తగా పోయిరండిరా నాయన, అర్థమైందా? పూరలను ఎవరిని తీసుకపోయినా నువ్వు పెద్దోని ఇక నువ్వే ఎంటుంటే సమానంగా చూసుకోవాలి అందరిని. సమానం అన్నాడు వాడు, అందుకని అంటున్నా. ముద్దుకున్నారు కదా జడ్జి గణపతి, ఎలక పోలీసు, దొంగ ఎలక. దేంతో చేసిండ్రో తెలుసా? మట్టితో. మట్టితోటి? నీకు ఎరకనేనా మట్టితోటే చేయాలని? మట్టితోటి ఎందుకు చేస్తారా వినాయకుడిని? పర్యావరణం 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 మంచిగా ఉండాలని.
చేపలు చచ్చిపోద్దని, చేపలు చచ్చిపోవద్దని, పర్యావరణం మంచిగా ఉండాలని అని మాటితోటి వినాయకుడిని చేస్తారంట. మంచి ముచ్చట చెప్పినావు నువ్వు. నీ పేరేమన్నావు? రిషి. రిషి గారు మంచిగా చదువుకోరా బిడ్డ నువ్వు, ఓకేనా? నాడవండి ఇంకొక వినాయకుడిని చూద్దాం. ఒక్కొక్క వినాయకుడిని చూస్తుంటే నిజంగా పౌర్ణమంతా ఆగమాగం అనిపిస్తుంది. కన్ను చెక్కుమనేటట్టుంది ఒక్కొక్క వినాయకుడు. స్ట్రీట్ నెంబర్ 1 వారసి కూడా గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆడ వినాయకుడు మంచిగా పెద్దగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు అంటే సుత్తమంటని వచ్చిన. ఇగో వచ్చేసరికి వినాయకుడిని చూడండి అమ్మ, చిన్న పెద్దగా లేడు వినాయకుడు, మంచిగా అనిపించిండు. పంచే పంచకు అంచు సామి సామి తొండం కుది డిజిని. అరే ఎంత ముద్దుగా ఉన్నాడు అంటే కిరీటం గిట్లా ఇప్పుడే ఇట్లా తీసుకొచ్చి పెట్టినరా ఏంటి సామికి అన్నట్టున్నది. ఒకసారి చేతులను చూడండి, చేతులకు ఉన్న కాంకణాలు చూడండి. సామి మీద పూరి జగన్నాథుడు ఉంటాడు కదా ఆడ, శ్రీకృష్ణుడు బలరాముడు వాళ్ళ చెల్లె సుభద్రమ్మ ఉంటారు ఆడ, వాళ్ళ ముగ్గురికి సంబంధించిన బొమ్మలు పెట్టినరు, మంచిగా పెట్టినరు. ఈ కథ ఏందో, ఎడకేం చచ్చినరో ఏందో ఆర్చుకుందామండి. తమి ఎక్కడ ఇది వినాయకుడు? ఏం కొత్త మంచిగా ఉన్నది, మస్తు అందంగా ఉన్నది తమి. మీ వినాయకుడికి ఒకటి తేడా ఉన్నది మా వినాయకుడికి మీ వినాయకుడికి. మాది గణపతి ముంబైకి వెళ్ళి తెప్పించిన, ఇక్కడ బోరా యాడ్స్ ఉమేష్ అన్న ద్వారా మనం సిద్ధేష్ దిగోలితో చేపిస్తాం అక్క ఈ గణపతి. సామికి అక్కడ స్టైల్ ఇట్లనే ఉంటుంది అక్క, ఇక్కడ మన గణపతులు అన్ని పెద్దగా ఉంటాయి అక్క. ఇప్పుడు బొంబాయిలో వినాయకునికి మనం ఇక్కడ హైదరాబాద్ లో చేపించుకునే వినాయకునికి తేడాలు ఏంటి తామి? నాకు ఎప్పుడు లేకపోయా. తేడా అంటే ఇక్కడ ఫేస్ అన్న, చోల్ అన్న, ఇంకోటి కడుపన, గణపతి కడుపన సరే ఇంత ఎట్లా అంటే లడ్డు లడ్డు ఇక్కడ గణపతి పెడతారు అక్క, అక్కడది మొత్తం డిఫరెంట్ స్టైల్ ఉంటుంది మొత్తం. స్మార్ట్ ఉన్నాడు మీ గణపతి కాదా తమి. ఇప్పుడు బొంబాయికి నుంచి తెచ్చిండ్రు కదా, తెచ్చుడు ఎట్లా తమి? నేను ఇక్కడ ఉండి చేపించిన అక్క, నేను షెడ్ లో ఇక్కడ పెట్టి మన వాళ్ళకి చేపించిన అక్క. కానీ ఇప్పుడు ఈయన ఇంత పెద్ద వినాయకుడిని చెయ్యాలి, ఇదంతా చెయ్యాలని అంటే ఎంత టైం పడుతుంది మరి? ఇది 4 నెలల ముందు ఇచ్చిన అక్క, నేను 4 నెలలు 5 నెలల ముందు ఇచ్చేసిన. వాళ్ళు 4 నెలల ముందు వచ్చేసి ఇక్కడ వచ్చి చేసిపోయారు అక్క. ఈసారి హైదరాబాద్ లో నాది, ఇంకోటి ముంబైలో చింతామణిక రాజా, రెండు బ్యాక్గ్రౌండ్ సేమ్. చింతమణిక రాజా అంటే బొంబాయిలో ఒక జాగా, వాళ్ళు మస్తు ఆగమనం చేస్తారు కదా వాళ్ళేనా? చింతమణి అంటే చిన్నగా ఉంటుంది, ఆగమాగం చేస్తారు వాళ్ళు ఆగమని. కానీ ఇక వాళ్ళు చేసినంత పెద్దగా ఎవరు చేయరంట బొంబాయిలో చేసినంత. ఇప్పుడు మరి మీరేం చేసినారు ఆగమనికి? ఆగమనం చేసినాం అక్క, మేము పెద్ద చేసినాం ఆగమనం చేసినాము. వాళ్ళు తీసే రోజు కూడా ఆగమన పెద్ద జులూస్ ఉంది. ఆగమనికి ఎంత చేసినా మళ్ళీ తీసే రోజు డబల్ ఉంది. ఇంకా ఇది ఎన్ని అడుగులు ఉన్నది? ఇది 22 అడుగులు ఉంది అక్క మొత్తం. తమి ఎన్ని పైసలు అవుతుండొచ్చు? పైసలు లెక్క పెట్టలే ఇంతవరకు. పైసలు ఏం లెక్క పెడతలే అంతే. మరి పెడితేనే పోతున్నాం అంటే మళ్ళీ కొలువులు మీరు అంతా ఇక్కడనే ఉన్నారు అంతా అక్క? ఏందన్నట్టు మళ్ళీ పొద్దుగల పని చేసుకుంటారా? నేను చేసుకుంటా అక్క. నువ్వేం చేస్తావు తమి? నేను బిజినెస్ ఉంది అక్క నాది. బిజినెస్ ఉంది నీకు తమి? నేను విప్రోలో వర్క్ చేస్తాను అక్క. పోయా మన సాఫ్ట్వేర్ డబ్బాలు కదా అవన్నీ, కంప్యూటర్ డబ్బాలు ఉంటాయి కదా పెద్ద పెద్ద, అన్న ఒకటే కొట్టుకుంటుంటారు వీళ్ళు. అన్న పని చేస్తాం మరి తమ్మి, ఇక్కడికి వచ్చి సేవ చేసుకుని ఎట్లా? ఈ సంవత్సరం కూడా మేము చాలా భారీగా చేస్తాం, అందరం ఇక్కడ అందరం వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తుండే. మాకు ఇంతకుముందు ఈ అన్న 20 ఏళ్ళు పెట్టిండు. అన్న నీ పేరేంటి? కిట్ట. కిట్ట అన్న మన దగ్గర తెలంగాణలో కిట్టు బాలకృష్ణ రాములు రాము గిసుటి పేరు మస్తుంటాయి. అని నువ్వేందుకు పిల్లలకి ఇచ్చినావు మరా? ఇప్పుడు యూత్కి ఇవ్వాలి కదమ్మా, మేము చేసిన 20 ఏళ్ళ దాకా నేను చేసి నా తర్వాత బాలకృష్ణకి ఇవ్వాలని ఆయనకి ఇచ్చిన. మేము వెనక ఉండి ఆయన ముందుండి ఆయన నడిపిస్తూ ఉంటాడని. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇదంతా పిల్లలు చేస్తుంటే? సంతోషంగా ఉంటుంది, మా తర్వాత వాళ్ళు చేస్తున్నారని మాకు సంతోషం ఉంటుంది. చేస్తున్నారని సంతోషం ఉంటుంది. నీ పేరేంద్ర? చిన్నడా. శ్రీధరు. శ్రీధరు ఏం పని చేస్తావు కొలువు? జిమ్నేషియం. పూర్ణం మా పూర్రలు ఇదివరి దాకా ఇట్లా ఒక జిమ్ అయిన చూసిన, ఇప్పుడు నిన్న ఒక జిమ్ అయిన చూస్తున్నా. శ్రీధర్ ఇప్పుడు ఇక్కడ సేవ కాస్తావు, మరి నీ జిమ్ ఏమో అట్లా చేసుకుని ఇక్కడికి వస్తావు? చేసుకున్నాకనే వస్తావు. నువ్వు తమి?
బజాజ్ ఫైనాన్స్ రికవరీ. బజాజ్ ఫైనాన్స్ రికవరీ. బండ్లకి ఇంట్లో గుంజుకపోడు, అన్నీ గుంజుకపోడు. ఎందుకంటే అది కిస్తులు కట్టకపోతే తీసుకుపోయాడు. అన్నిటికన్నా ముద్దుగా అనిపించిన ముచ్చట ఏంటంటే, స్వామి స్వామి తోండము, స్వామి కిరీటము, బంగారములు ఉన్నాయి, శంఖు బొట్టలో చూడండి, నల్లా శంఖమున్నది. ఎంత ముద్దుగా ఉన్నాడో స్వామి, శంఖం ఇప్పటి వరకు ఎవరు పెట్టలేరు అంటే అట్లా స్వామికి బొట్టు మోదక లెక్క తయారు చేపించి ముద్దుగా పెట్టిండ్రు, మంచిగా ఉన్నది. చూసిండ్రు కదా ఈడ గణపతిని, ఇంకొక ముద్దుగున్న గణపతి కాడికి మళ్ళీ తీసుకపోతా. సికింద్రాబాద్ దిక్కొచ్చి వినాయకులను చూసుకుంటా చూసుకుంటా వారసి కూడా దిక్కొచ్చిన, వారసి కూడా ఒకటి రెండు మూడు వినాయకులను చూసుకుంటూ వస్తుంటే పోయేమో చిన్న విగ్రహాలు లేవు, మంచిగా అనిపించింది. అక్కడ చూడండి ఒక పారు వినాయకుడిని, స్వామి ముద్దుగా నంది మీద స్వామి కూర్చొని బయలుదేరి ఎటో షికారుకి వెళ్ళినట్టున్నాడు స్వామి ముద్దుగా. చూడండి నంది మీద కూర్చోబెట్టుకొని నంది తీసుకొని పోతున్నాడు, చిన్నోడు కదా స్వామి, అందుకని నంది మీద ఎక్కించుకొని మెల్లగా తీసుకొని పోతున్నాడు. పోత స్వామి అన్ని ఆభరణాలు గీభరణాలు అన్నీ వేసుకున్నాడే కాదు, మంచిగా చేతులు హత్యారులను గిట్లా అంటే ఏమంటారు ఆయుధాలు ఉంటాయి కదా, ఆయుధాలను గిట్లా పట్టుకొని పోతున్నాడు. అట్లనే స్వామి చుట్టుముట్టు దశావతారాలను పెట్టిండ్రు, ఇగో మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము. మళ్ళీ ఈడ స్వామి వెనకాల చూడండి వామనావతారం ఉన్నది, స్వామి వెనుక వామనావతారము, అదేమో పరశురామ అవతారము, శ్రీరామ అవతారము, కృష్ణావతారము, ఇగో ఇది వెంకటేశ్వర స్వామి అవతారము, ఇది విష్ణుమూర్తి కలికి, ఇదేమో పరశురామ బలరాముడినే, పరశురాముడు కాదు బలరాముడు, పరశురాముడు అటు కొనకున్నాడు ఈయన బలరాముడు. ఈ వెంకటేశ్వర అవతారము కొంతమంది తొమ్మిదో అవతారం అని, కొంతమంది కలియుగంలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అని, వెంకటేశ్వర స్వామిని మంచిగా పాదో అవతారం అని అట్లా అనుకుంటారు. కొంతమంది ఏమో కలికొస్తాడు మన కలియుగంలో ఉన్న పబ్లిక్ని అందరినీ ఆయనకి కలికొస్తాడు, ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళని మాత్రం చంపేస్తాడు, ఆయన ఉంచాడు పాపం బండంగానే కలికి స్వామి వస్తాడు అంటారు కదా. మొత్తం ఇవన్నీ ఇట్లా బంగారం రంగుతోటి మంచిగా డిజైన్ చేసి పెట్టుకున్నారు. అట్లనే స్వామినేమో నంది మీద కూసబెట్టుకొని తీసుకుపోతున్నట్టుగా పెట్టిండ్రు, కిందనేమో బండలెక్కున్నది అంటే కొండ మీద. తమి ఎవరిది కథ ఇది, ఎవరి ఆలోచన? మాదే అమ్మ, అందరం ఫ్రెండ్స్ అందరం, విమన్స్ యూత్ అసోసియేషన్ అని గత 17 ఏళ్ళ సంది వారసుగూడలో ఘనంగా జరుపుకుంటాం పండుగ. వారసుగూడలు డిమాన్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్. తమి ఇప్పుడు ఈ ఇట్లా నంది మీద వినాయకుడు కావాలి అని, నంది మీద వినాయకుడు కావాలని మీకు ఎట్లా ఆలోచన వచ్చింది, ఎవరు చెప్పిండ్రు, లేకుంటే మీరే ఆలోచన చేసుకున్నారా నంది మీద వినాయకుడు పెట్టుకుంటాం? ఒక దూల్పేట కానివ్వండి, ఎక్కడెక్కడైతే వినాయకులు నచ్చితే అందరం వెళ్ళి చూసి అందరి అభిప్రాయాలు తెలుసుకొని అందరికి నచ్చినాకనే సెలెక్ట్ చేస్తాం. అంటే మీరు తయారు చేసి వినాయకులను తెచ్చుకుంటారా, మీరు ఆలోచన చేసి ఇక మాకు ఇసుంటిది కావాలని అడిగి ఆర్డర్ చేసుకుంటారా? అట్లేం లేదు, చూస్తాం అన్ని వినాయకులను, చూస్తాం అన్ని వినాయకులను చూసి మా అందరికి ఏదైతే నచ్చుతో అందరి అభిప్రాయాలు కనుక్కొని అందరికి నచ్చిందే సెలెక్ట్ చేస్తాం. తమే ఎంత పడుతుంది తమే ఇంత వినాయకుని తెచ్చుకోవాలని అంటే? అవుతామో బాగానే అవుతుంది ఇక 100,000. మళ్ళీ ఇవన్నీ కూడా చిన్నగా లేవు తమే, మస్తు ఉన్నాయి కదా. ప్రతిసారి మేము ఒక్కొక్క విధంగా పండుగ చేస్తాం మండపాలు. ఇప్పుడు ఏంటన్నట్టు తమే దశావతారం సెట్ అమ్మా, దశావతారం సెట్ మంచిగా కనవడాలన్నట్టు. లాస్ట్ టైం వేరే ఉండే సార్ దశ, ఇంతకుముందు కలకత్తా సెట్టింగ్. నీ పేరేంత? ధ్రువ. ధ్రువ, నువ్వేం చేస్తావు ఇక్కడ సేవ చేయాలంటే? మరి మీరు పని చేసుకునేటోళ్ళు, కొలువులు చేసుకునేటోళ్ళకి కష్టం కదా? అందరం జాబ్స్ చేసుకుంటాం, బిజినెస్ జాబ్స్, నాకు సిమెంట్ షాప్ ఉంది. మరి రాత్రిపూట సిమెంట్ గిరాకు ఉండదని వచ్చి సేవ చేసుకుంటావా? నిమ్మలంగా ఎంత ఎన్నేళ్ళకి ఏంచి చేస్తున్నావు ఇట్లా? 15 ఇయర్స్ అవుతుంది. 15 ఏళ్ళు తమ ఇప్పుడు సేవ అంటే సేవ చేసుడేనా, చెందేసుడు, లేకుంటే ఇంట్లోకేంచి ప్రసాదం వండిపించుకొని తీసుకొచ్చుడు, అన్నదానం చేపించుడు, ఇవన్నీ ఉంటాయి? ప్రసాదం కూడా చేపిస్తాం, అన్నదానం కూడా చేపిస్తాం. అన్నదానం సండే రోజు ఉంది, హోమం కూడా చేపిస్తాము, అన్నీ ఉంటాయి. నా పేరు సుమితి యాదవ్ అమ్మ. సుమితి యాదవ్ అన్న,
ఈ పిల్లలని అందరు వెనకలు వేసుకొని చేస్తుంటే ఎట్లా అనిపిస్తున్నది? చాలా సంతోషంగా ఉంటది. ఇంత ఘనంగా చేస్తారు వీళ్ళంతా డైమండ్ యూత్ అసోసియేషన్. వీళ్ళది బస్తీలో కూడా ఒక 15 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. వీళ్ళు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఘనంగా చేస్తారు. వీళ్ళు తీసేది కానీ అన్నదానం కానీ ప్రసాదాలు కానీ యూత్ని అంతా గ్యాదర్ చేసుకొని బస్తీ బస్తీని ఒక తాటికి తీసుకొచ్చి ఘనంగా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. నీ పేరు ఏందన్నా? నా పేరు సాయి. సాయి, సాయన్నా నువ్వేం పని చేస్తావిడా? నేను అన్నీ చూసుకుంటుంటాను, చిన్న చిన్న పెద్ద పనులు అన్నీ చూసుకుంటాను. నువ్వేం కొలువు వేస్తావు? నేను బౌన్సర్ లెక్క కొలువు వేస్తాను. బౌన్సర్ లెక్క కొలువు వేస్తే వాళ్ళతో పోతావన్నా బౌన్సర్ అంటే? హోటల్ ఎవరు వస్తే వాళ్ళు హీరోలు వస్తుంటారు, హీరోయిన్ వస్తుంటారు. ఈ అన్న బౌన్సర్ అన్న అంటే అన్న హోటల్లో పోయి ఎవరెవరు వస్తారు వాళ్ళ హీరోలను గీరోలను అందరిని చూసుకుంటారు. అన్న చూసినప్పుడు ఎప్పుడైనా పొట్టది కాస్తావా? దిగుతాం ఎప్పుడన్నా? దిగుతాం. ఇక వాళ్ళ కొలువు కాదు అది, అట్లా సతాయించొద్దు అనమాట. నీ పేరెంట్స్? నా ఉదయ్. ఏం చెప్తావు తమ్మి? నేను ఫిట్నెస్ ట్రైనర్. ఫిట్నెస్ ట్రైనర్? ఫిట్నెస్ ట్రైనర్. ఇప్పుడు ఫిట్నెస్ ట్రైనర్ మరి వినాయకుని కాడ ఏం పని మీకు? అందరం మేము కలిసి అందరం చేసుకుంటాం. ఒకళ్ళు నా దగ్గరికి రారా తమ్మి ఫిట్నెస్ కోసం వచ్చేటోళ్ళు? వస్తారు, అందరు వస్తారు. మళ్ళీ వాళ్ళని ఎట్లా? అదే చూసి చేయమంట, డైట్ ఏదైతే ఉంటే స్వీట్స్ కొంచెం అవాయిడ్ చేయమంట, అట్లాంటివి అన్నీ చేయమని చెప్తాను. స్వీట్స్ అవాయిడ్ చేస్తే మరి కళ్ళు తిరిగి పడిపోరా? ఇప్పుడు మనకు చక్కెర వస్తుంది, చక్కెర వస్తుంది అంటారు ఏమైనా తినంగానే మళ్ళీ చక్కెర మంచిగా అవుతుంది. అట్లా అనేసి షుగర్స్ ఏం తినే అవసరం లేదు. ఫ్రూట్ అయినా తినొచ్చు, రైస్ అయినా తినొచ్చు, ఇంట్లో ఏది ఉంటే అది తినొచ్చు. టైంకి తింటే రాదేది, టైంకి తింటే రాదేది అంటున్నాడు ఉదయ్ తమ్ముడు. డాక్టర్ తానికి పోయినా కూడా తక్కువ తినాలి, తక్కువ తినాలంటారు. వీళ్ళ తానికి పోయినా కూడా తక్కువ తినాలి, తక్కువ తినాలంటారు. మేము జర గట్టిగా తినటోళ్ళం అయ్యా. ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది, కొంచెం గట్టిగా తిన్న గట్టిగా తిని ఎక్సర్సైజ్ చేయాలంటే రేపటి నుండి పోతా నడుచుకుంటా 2-3 కిలోమీటర్లు నడుచుకుంటా పోతా. ఇగో ఇది డిమాన్స్ యూత్ అసోసియేషన్ కాడ మంచిగా వినాయకుని చూసినాం కదా, నడుండి ఇంకొక వినాయకుని చూస్తాం ఇప్పుడు. ఇక వినాయకులను అన్నిటినీ చూసుకుంటా వస్తా వస్తా ఉంటే మా గలికాడ పోరలు అందరు కూర్చున్నారు ఆడుతున్నారా? పోరలందరు చదువుకుంటున్నారు దేవుని మంత్రాలు. నేను ఇట్లా కూర్చుంటారు మా నడుము ఇట్లా పాడుండి పాడుండి. నేను ఇట్లా వచ్చిన ఏం పాడినరు అన్నట్టు మీరు? ఏంటిది ఇది? ఏం శ్లోకం? భగవద్గీత శ్లోకమా? ఎన్ని వచ్చి బిడ్డ నీకు? 3. నీకు? 3. నీకు? 3. నెత్తికి 3 వస్తాయి అన్నట్ట. అందరికి ఒకటే వస్తుందా? సేమా? సేమ్ సేమ్ వచ్చా అందరికి? ఇప్పుడు హనుమాన్ చాలీస వచ్చా నీకేమన్నా? నీకు రా. నీకు రాత్రిపూట భయం అయ్యి దయ్యాలు కళ్ళలు వస్తాయి అనుకుని అట్లా భయం అవుతుంది కదా, అప్పుడు ఏమంటారు అంటే హనుమాన్ చాలీస చదువుకొని పండుకోవాలంటారు కదా. పూర్లకి అందరికి హనుమాన్ చాలీస వచ్చింది అనుకో, భయమే ఉండదు. మీరు వాడండి బెట్ట, నేను ఇంటే నాకు మస్తు ఇష్టం హనుమాన్ చాలీస పాడండి. Yeah.
ఒక్కసారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. బంగారం నువ్వు, వీడు కూడా బంగారం, కూరలందరు బంగారం. ఏ గల్లోలరా మీరందరూ? కాదురా, పూర్రలు అంటే అది ఆడు ఇది ఆడు ఫోన్లు పట్టుకొని నెత్తికొట్టుకున్నాడు అన్నట్టుగానే ఉంటారు. ఈ పొద్దు రేపు మీరు గింతగానం నేర్చుకుని రాడ నేర్చుకున్నారు. సాటర్డే సాటర్డే మీరు గుడికి వస్తారా? మరి ప్రతి శనివారం, ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు గుడికి వస్తారట పూర్లకి. అందరికి హనుమాన్ చాలీస వచ్చు. మూడు మూడు శ్లోకాలు ఇట్లా వచ్చావు కదరా బుడ్డ, నీకు వచ్చా ఆ శ్లోకాలు? వచ్చా? ఏం శ్లోకం వచ్చు? ఆనంద చిత్త చెప్పు, పాడు చూద్దాం. ఆనంద చిత్త ఏంటో, ఇంకెవరికి వస్తుంది? మీరు కూడా పాడండి, పాడండి బిడ్డ. మరా ఇంట్లో ఫోన్ పట్టుకొని ఆడుకోవా? ఫోనే ఆడుకుంటారు కదా పొరలంతా. ఫోన్ ఆడుకోవా బేట, బొంగరు తండ్రి విరా నువ్వు. నీ పేరేంది? కౌశిక్. నీ పేర్రా? విహార్. గారికి ఎంత కాశీ ఉన్నదా అంటే గట్టి గట్టిగా రుజుగా చెప్తున్నాడు. ఇట్లా మంచిగా నేర్చుకుంటున్నావు బంగారు తండ్రి నువ్వు. ఇట్లనే నేర్చుకో, చాలా నేర్చుకొని మంచి పెద్ద ఇట్లా నేర్చుకున్నావు అనుకో, చదువుకు ఇట్లా మంచిగా వస్తుంది నీకు. మంచిదా? నీ పేరేంది బేట? వంశిక. వంశికమ్మ, ఇట్లా ఇంతగానం నేర్చుకున్నావు కదా, మళ్ళీ చదువు మంచిగా చదువుతావా? ఎన్ని ర్యాంక్ వస్తుంది స్కూల్లో? సెకండ్ ర్యాంక్. ఏ ఈ తేపకు నీకు ఫస్ట్ రావాలి, మళ్ళీ తేపకు నేను వచ్చి అడిగినప్పుడు ఫస్ట్ అనాలి. మంచిదా? బాగా చదువుకో. మరి తల్లిదండ్రుల కంటే ఎక్కువ పూర్లే కనబడుతున్నారు. 40 మంది. వినాయకుడిని పెట్టినారు కదా బెట్ట? రోజు ఏం చేస్తున్నారు మీరు? భజన చేస్తారు, పూజ చేస్తారు, దంబలు ఆడతారు, గేమ్స్ ఆడతారంట. ఒక భజన పాట వాడుండి అందరు కలిసి. నేను కూడా ఒక భజన పాట వాడుకొని దేవునికి దండం పెట్టుకొని పోతా అక్కడ. ఇప్పుడు పొరలను అందరినీ చూస్తుంటే నాకు మా ఊళ్ళో నేను చిన్నకున్నప్పుడు మేమందరం ఇట్లా కూర్చొని ఆడుకున్నాడు ఆడుకున్నాడు అంత యాదికస్తున్నది. నీ పేరేంద్రా? మంచుకున్నావు నువ్వు? అఖిల్గా. ఏం చదువుతున్నావు బట్ట?
ఫస్ట్ చదువుతున్నావు. ఇట్లా భజన కాస్త మంచిగా అనిపిస్తుంది అరా, నేర్చుకుంటావు ఆ పాటలు గిట్లను? పూర్రలకు మంచిగా ఇట్లా భజన పాటలు, దేవుని భక్తి, మంచిగా శ్లోకాలు, హనుమాన్ చాలీసాలు ఇట్లా నేర్చుకుంటుంటే ఒక్క పూర్రల చేతిలో కూడా ఇక్కడ ఫోన్ కనబడతలేదు. ఇంతమంది పూర్రలు ఉన్నారు కానీ ఒక్క పూర్రల చేతిలో కూడా ఫోన్ లేదు. ఫోను లేని గణపతి కాడున్న పిల్లలు వీళ్ళు, ఫోను లేని గణపతి కాడున్న పిల్లలందరూ రోజుకు ఫోన్ చూడాలని అనుకుంటే చూడండి, కానీ జర్రంత ఒక అర్ధగంట సేపు చూడాలి, అటెన్కి దాన్ని పక్కకు పెట్టి ఇసొంటి అన్నిట్లల్లో మంచుకున్నారా అనుకోండి, మస్తు హుషారవుతారు. మంచి పెద్ద పెద్ద సాధువులు చదవడానికి వస్తుంది, మంచి పెద్ద కోలువులు వస్తాయి, పెద్ద పేరు ఉంటుంది మీ అమ్మ నాయనలకి. గిట్లా మంచిదా? ఎంతసేపు ఆడుకోవాలి ఫోన్ ఆడుకుంటే? అంతే మంచిదా? ఏం చెప్తున్నారా? మీరు బయట గల్లీలో ఎక్కువ ఆటలు ఆడతారా? మొత్తానికి అయితే గల్లీలో మంచిగా ఆడుకుంటారు, భజనలు చేస్తారు. పూర్రలకి ఎంత ముద్దుగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఇంకా జరిసేపు ఇక్కడ కూసోవాలని అనిపిస్తుంది, కానీ చీకట అవుతున్నది. దండం పెట్టుకొని, దేవునికి దండం పెట్టుకొని ఇక పోదాం పాండి. ఇగో ఈరోజు అల్వాలు కడికించి షురువు చేసి ఈడ ఇదేం కాలనీ పెట్టాలి, అన్నపూర్ణ కాలనీ అంటే ఏడుంటుంది ఇది? అంబర్పేటు హైదరాబాద్ తెలంగాణ అంట. పిల్లలందరూ ఇంత ముద్దుగా మాట్లాడుతున్నారు, ఇంత ముద్దుగా భజన చేస్తున్నారు, ఇంత ముద్దుగా శ్లోకాలని చదువుతున్నారు కదా. ఇక పిల్లలందరూ కలిసి పెట్టుకున్న చిన్న గణపతి ముద్దుకున్నాడు కదా, చిన్న వాళ్ళ వాళ్ళకు తగినట్టుగా, వాళ్ళకు వాళ్ళ ఏమంటారు వాళ్ళ వయసుకి తగినట్టుగా ఒక చిన్న గణపతిని పెట్టుకున్నారు బుజ్జిగా. పిల్లలందరూ మంచిగా పూజ చేసుకొని ఇగో ఈడనే భజనలు చేస్తున్నారు. ఇదే పటేల్ నగర్ అంటారు తమ్ ఏమంటారు? పటేల్ నగరు, అంబర్పేటు, అన్నపూర్ణ కాలనీ, వినాయకుడు, పిల్లల వినాయకుడు.